ప్రభుత్వ నిర్వహణలో కానీ రాష్ట్రాల బాధ్యతలు మోస్తున్న వాళ్ళు కానీ చాలామంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు, చాలా ప్రపంచాన్ని చదువుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి మనమే అనేసుకోవడం కరెక్ట్ కాదు. ఎనీవే, మళ్ళీ ఈరోజు ఏ సందర్భంలో మీ ముందుకు వచ్చామో మీకు తెలుసు. సో నేను ఎక్కువగా సమయాన్ని వృధా చేయకుండా గడిచిన 4 సంవత్సరాల 3 నెలల తెలంగాణ ప్రభుత్వ నిర్వహణలో ఒక పాత్ర పోషించిన వ్యక్తిగా, ఒక మంత్రిగా, మరి ఏ రకంగా పరిపాలన సాగింది, ఏ రకమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం, ఏ రకమైన ఫలితాలు సాధించాం అనేది మీ ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మొదటిది, ఒకసారి నేపథ్యాన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నేపథ్యం, ప్రభుత్వ ఏర్పాటు, మరి తొలినాళ్లలో బాధ్యతలు చేపట్టిన అప్పుడున్న పరిస్థితులు, ఈరోజున్న పరిస్థితులను కనుక మనం బేరీజ్ వేసుకుంటే కొన్ని విషయాలు మా విమర్శకులు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు నాతో స్వయంగా చెప్పిన మాట, జనరల్గా మంచి యాజిటేటర్స్, మంచి అడ్మినిస్ట్రేటర్స్ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ అన్ యాజిటేటర్ టు బికమ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇన్ యువర్ కేస్, ఇన్ ద కేస్ ఆఫ్ యువర్ పార్టీ, ఇన్ ద కేస్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ లక్కీ బికాస్ కేసీఆర్ గారు ఒక మంచి ఆందోళనకారుడిగా మాత్రమే కాదు, ఒక మంచి పరిపాలనా దక్షుడిగా కూడా ఈరోజు దేశం మీద ఒక ముద్ర వేశారు అని మా విమర్శకులు, మా రాజకీయ ప్రత్యర్థులు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి. దానికి తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఆ మాట ఆయన అనాల్సి వచ్చింది అంటే దానికి తార్కాణాలు నేను 100 చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇక్కడ ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు ఈ పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ సంబంధించిన విషయాల్లో చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉన్న పరిస్థితి. హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇక్కడ ఉండే ఇతర ప్రాంతాల ప్రజలు, సీమాంధ్ర అనే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు, వారి భవిష్యత్ ఏమవుతుంది, అసలు హైదరాబాద్ ఏమవుతుంది, విద్యుత్ కొరతతో సతమతం అవుతున్న ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు సాగుతుంది, అసలు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఈ రాష్ట్రం వయబులా కాదా, ఇట్లాంటి 100 అనుమానాలు. వీరికి అసలు పరిపాలన చేతనవుతుందా? ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో విన్నాం, తెలంగాణలో పరిపాలించే సత్తా ఉన్న నాయకులు ఉన్నారా, మీరు ఒక రాష్ట్రాన్ని నడపగలుగుతారా అనే మాటలు కూడా చాలాసార్లు చాలామంది నోటి నుంచి కూడా విన్నాం. మరి ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు కూడా నోరెళ్ళ పెట్టి చూసే మాదిరిగా 4 ఏళ్లలోనే ఈరోజు పరిపాలన దక్షత విషయంలో కానీ, కార్యదక్షత విషయంలోనే కానీ, సమర్థత విషయంలోనే కానీ, సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడపడం, ఆదాయం, రాష్ట్ర ఆదాయాన్ని ఒకవైపు పెంచుకుంటూ దేశంలోనే అగ్రగామిగా 17.17% సగటున యావరేజ్గా గడిచిన 4 సంవత్సరాలుగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూల్లో ఆదాయాన్ని పెంచుకుంటూ, ఇంకోవైపు సోషలిస్టులు, కమ్యూనిస్టులు గతంలో చెప్పిన ఒక స్లోగన్, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అనే ఒక నినాదంతో, అర్థవంతమైన స్ఫూర్తివంతమైన నినాదంతో సమాజంలోని అన్ని వర్గాలను కూడా కలుపుకొని, ముఖ్యంగా అన్నార్తులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ఒక నవ తెలంగాణ నిర్మాణం వైపు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పోయినామని చెప్పక తప్పదు. దానికి తార్కాణాలు కోకొల్లలు. పరిపాలనా సంస్కరణలు, దశాబ్దాల నుండి ఎదురు చూసిన పరిపాలనా సంస్కరణలు తీసుకొని వచ్చాం, చాలా అద్భుతమైన పథకాలు తీసుకొని వచ్చినాం. సంక్షేమ రంగాన్ని తీసుకుంటే ఒక నిమిషానికి, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర చరిత్ర చూసినా కూడా మన రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాల్లో అమలైన పథకాలు తీసుకుంటే సంక్షేమానికి ఇది స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ దేశంలోనే ఎవరు ఊహించని విధంగా అనూహ్యమైన పథకాలు, ముఖ్యంగా మనం ఎన్ని చెప్పుకున్నా వ్యవసాయ రంగంలో ఎప్పుడు విన్నా మీ పత్రికల్లో కానీ టీవీల్లో కానీ వ్యవసాయ రంగ సంక్షోభం గురించి, ఇటు ఆర్థికవేత్తలైనా వ్యవసాయ శాస్త్రవేత్తలైనా అందరూ కూడా మాట్లాడినవారే, అందరూ కూడా వివిధ సందర్భాల్లో పరిష్కారాలు సూచించినవారే, కానీ దాన్ని సమర్థవంతంగా ఒక ప్రభుత్వం అమలు చేసింది మాత్రం
తెలంగాణలో ఈరోజు మనకు కనబడతా ఉంది. రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం, అదే మాదిరిగా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించడం, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం, గోడౌన్లని 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న గోడౌన్లని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. దెర్ ఈజ్ అ డౌన్వర్డ్ ట్రెండ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారు పురుషోత్తం రూపాల గారు పార్లమెంటు వేదికగా తెలంగాణలో ఏ రకంగా రైతు ఆత్మహత్యల విషయంలో డిక్లైన్ ఉందనేది వారే పార్లమెంటు వేదికగా చెప్పడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సంక్షోభం నుంచి బయటపడి వ్యవసాయం నేత కార్మికులు ఈరోజు ఆత్మస్థైర్యంతో బతికే ఒక పరిస్థితి తప్పకుండా వచ్చింది అని చెప్పక తప్పదు. ఇందాక నేను చెప్పినట్టు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక వైపు ఆదాయాన్ని పెంచుకునే దిశగా పారిశ్రామిక అభివృద్ధి, పారదర్శకంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, ఇవన్నీ చేయడం మూలాన ఈరోజు బ్రహ్మాండంగా మనం దేశంలో దాదాపు 16 వివిధ రంగాల్లో మనం ప్రథమ స్థానంలో నిల్చున్నాం. ఆదాయం వృద్ధి రేట్లోనే కాదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనండి, మిషన్ ఇంద్రధనుష్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనండి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించడం, మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం, ఇట్లా ఒకటి కాదు 16 వివిధ పారామీటర్లలో భారతదేశంలోనే తెలంగాణ ఈరోజు అగ్రగామిగా ఉంది. నిన్నగాక మొన్న ఒక 2 రోజుల కిందట మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ అండ్ జస్టిస్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ, మరి వారు దివ్యాంగుల సంక్షేమంలో, వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది, మీరు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎవరూ చేయడం లేదని చెప్పి కూడా 2-3 రోజుల కిందట కూడా మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్తే ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, వాటి జోలికి నేను పోను. ఒకవైపు సంక్షేమాన్ని, అభివృద్ధిని, మరి పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన వికేంద్రీకరించుకున్నాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1956 నుంచి 2014 వరకు కొత్తగా జిల్లాల ఏర్పాటు కాలేదు. ఒక రంగారెడ్డి జిల్లా తప్ప కొత్త జిల్లాలు ఏవి ఏర్పాటు కాలేదు తెలంగాణ ప్రాంతంలో. అట్లాంటిది తెలంగాణలో అధికారాన్ని వికేంద్రీకరించుకొని 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 31 జిల్లాలు చేసుకున్నాం. కొత్త రెవెన్యూ డివిజన్లు, ప్రజలకి దగ్గరగా అధికారం ఉండాలి అన్న ఉద్దేశంతో, అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం. గణనీయంగా మండలాల సంఖ్య పెంచుకున్నాం. తాండాలు, గిరిజన గూడాలు, గ్రామ పంచాయతీలు కావాలి, మా గ్రామంలో మా రాజ్యం ఉండాలి అనే గిరిపుత్రుల నినాదం ఏదైతే ఉన్నదో, దశాబ్దాల పాటు గతంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరి ఈరోజు ఆ గిరిజన సోదరుల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ 3400 కొత్త తాండా పంచాయతీలు, గూడెం పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం, చేసుకున్నాం. వాటిలో కొత్తగా ఎన్నికలు కూడా, పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కేవలం అంకెల్లో మాత్రమే అభివృద్ధి కాకుండా 17.17% అభివృద్ధి అంకెలకు మాత్రమే పరిమితం కాకుండా, అంకెల గారడీ మాత్రమే చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కూడా కుల వృత్తులకే కానివ్వండి, వ్యవసాయానికే కానివ్వండి పెద్దపీట వేసుకున్నాం. తద్వారా ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కేంద్ర బిందువు అయిన రైతుకి, ఆ రైతు చుట్టూ అల్లుకొని అలుముకొని ఉన్న గ్రామీణ వ్యవస్థని బ్రహ్మాండంగా ఈరోజు పరిపుష్టం చేసుకున్నాం. దాంతోపాటు కుల వృత్తులు, యాదవ సోదరులే కానీ, మత్స్యకారులే కానీ, నేతన్నలే కానీ, గీత కార్మికులే కానీ, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున మరి వారి వారి కుల వృత్తికి సంబంధించి ఆల్రెడీ సంతరించుకున్న నైపుణ్యాన్ని వారు ఏదైతే అందిపుచ్చుకొని పనిచేస్తూ ఉన్నారో దానికి మరింత ఊతమిచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పరంగా సపోర్ట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే సహజంగా మరి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఆదర్శవంతమైన పథకాలు, అంటే కేవలం నెక్స్ట్ ఎలక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా పనిచేయాలనే ఒక స్ఫూర్తివంతమైన ఆలోచనతో శాశ్వతమైన కొన్ని పరిష్కారాలు తీసుకున్నాం, పరిష్కారాలకు సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించాం. తాగునీరు సమస్య అనేది ఈ రాష్ట్రంలో పూర్వపక్షం కావాలి, భవిష్యత్తులో భవిష్యత్ తరాల పిల్లలకి తాగునీటి సమస్య అనేది తెలవకూడదు, మా ఆడబిడ్డలు బిందెలు కుండలు పట్టుకొని రోడ్డు మీదకి రాకూడదు అనే ఒక ఆలోచనలోంచి ఉద్భవించిందే మరి మిషన్ భగీరథ. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధిని, అనే మహమ్మారిని లేకుండా చేయాలి, అది చరిత్ర పుటలకే పరిమితం కావాలి అనే ఒక ఆవేశంలోంచి పుట్టుకొచ్చింది మిషన్ భగీరథ. అదే మాదిరిగా తెలంగాణలోని 46,000 చెరువులు, కుంటల్ని
బాగుచేసి ఇక్కడ వచ్చే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టి బ్రహ్మాండంగా తెలంగాణ నేలను సారవంతం చేయాలనే ఆలోచన నుంచి వచ్చింది మిషన్ కాకతీయ. అదే మాదిరిగా తెలంగాణలోని విద్యుత్ కొరతని, ఏదైతే ఏ విద్యుత్ కొరతలతోనైతే ఏ విద్యుత్ సమస్యలతోనైతే మన ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాము, ఆ విద్యుత్ కోతలు అనేదాన్ని పూర్వపక్షం చేసి చరిత్ర పుటలకే పరిమితం చేయాలి, భవిష్యత్ తరాల పిల్లలకి తెలంగాణలో కరెంట్ కట్ అంటే ఏంటో తెలవకూడదు అనే పట్టుదలలోంచి వచ్చిందే 24 గంటల కరెంట్. ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం, చాలా గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నాం. భారతదేశంలోని ఏ రాష్ట్రము చేయతలపెట్టని సాహసాలు, చేయతలపెట్టని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, 71 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనన్ని పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు ప్రారంభించిన ఘనత, ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. ఒకవైపు చిన్న నీటి వనరులను, చెరువులు కుంటల్ని బాగు చేసుకుంటూనే, ఇంకోవైపు గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు వివిధ కోర్టులు కానీ ట్రైబ్యునల్లు కానీ కేంద్ర జలవనరుల సంఘం కానీ 1200 TMCల నీళ్ళని ఏవైతే కేటాయించిందో వాటిలో ప్రతి నీటి బొట్టును కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాం. దానివల్లనే ఈరోజు ఎన్నో రాష్ట్రాల నుండి ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుండి జర్నలిస్టు బృందాలు ఈరోజు తెలంగాణకు వస్తూ ఉన్నాయి, అధ్యయనం చేస్తూ ఉన్నాయి, ఏ రకంగా మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని వారు అబ్బురపడే పరిస్థితి. అదే రకంగా ఎన్నో రంగాల్లో, ఇందాక నేను చెప్పినట్టు 16 పైచిలుకు రంగాల్లో ఈరోజు తెలంగాణ, ఇది మా డబ్బా మేము కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వము ఇతర సంస్థలు కూడా చెప్తున్న మాట, 16 వివిధ రంగాల్లో అగ్రభాగాన ఉన్నాం. అదే రకంగా పరిపాలనా సంస్కరణలు, ఇందాక నేను చెప్పినట్టు అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజల వద్దకు తీసుకెళ్లడం మాత్రమే కాదు, పరిపాలనా సంస్కరణలు తేవడం వల్ల రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజలకు సంబంధించిన సంపదని పెంచగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు మాకంటే ముందున్నది 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఒక్క ఉదాహరణలో చెప్తే మీకు మిగతా విషయం అంతా కూడా బోధపడుతుంది కాబట్టి ఆ ఒక్క విషయం చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా, ఇసుక మైనింగ్ ద్వారా సమకూరిన ఆదాయం 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కలిపితే 39.4 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే సగటున ఏ సంవత్సరం కూడా 4 కోట్ల రూపాయలు కూడా రాలేదు. అదే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్లలోనే 3 నెలల స్వల్ప వ్యవధిలోనే ప్రతి సంవత్సరం పారదర్శకమైన విధానాలు తీసుకొని రావడం ద్వారా, అక్రమ ఇసుక మైనింగ్కి అడ్డుకట్ట వేయడం ద్వారా, విచ్చలవిడితనంగా అవినీతి ఏదైతే స్వైర విహారం చేసేదో దానికి అడ్డుకట్ట వేయడం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ఖజానాకు ఇసుక ద్వారా వచ్చింది, ఇసుక మైనింగ్ ద్వారా వచ్చింది 500 కోట్ల రూపాయలు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే 4 ఏళ్లలో 2000 కోట్ల రూపాయలు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ సంవత్సరానికి 4 కోట్లు, ఎక్కడ సంవత్సరానికి 500 కోట్లు మీరు ఆలోచించండి చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను చెప్పేది సాధికారంగా, నేను మైనింగ్ మంత్రిని, మైనింగ్ మినిస్టర్గా చెప్తా ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు ఉన్న లెక్కలు చెప్పాను, 2014 నుంచి 2018 వరకు ఉన్న లెక్కలు కూడా చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా ఆదాయ వృద్ధి రేటు తెలంగాణలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఇందాక నేను చెప్పినట్టు 17.17% పెరిగినాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతూ ఉంది, అగ్రికల్చర్లో గ్రోత్ స్పష్టంగా కనబడతా ఉంది, కావాలంటే అంకెలన్నీ కూడా మీ ముందు నేను చెప్తాను. అదే మాదిరిగా ఐటీ రంగంలో దూసుకొని పోతా ఉన్నాం, జాతీయ సగటు కంటే అన్ని గణాంకాల విషయంలో కూడా ముందున్నాం. పెండింగ్ సమస్యలు, ఏదైనా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సహజంగా విభజనతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి, వాటిని కూడా చాలా వరకు పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా నెరవేర్చకపోయినప్పటికీ కూడా మనం మన ప్రయత్నాన్ని కొనసాగించుకుంటూ మరి చాలా వరకు లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే వ్యవహారం చేశాం. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కావాలని ఎక్కడా కూడా పేచీ పెట్టుకోకుండా, తగాదా పెట్టుకోకుండా వారు కయ్యానికి కాలు దువ్విన సంయమనంతో పోయినాం. మహారాష్ట్రతో అక్కడికి మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి గోదావరి జలాల విషయంలో ఏ రకంగానైతే ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహారం చేసి మనకి న్యాయంగా రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదలకుండానే కొంత సంయమనంతో వ్యవహరించడం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ 90% పైగా పూర్తయిన పరిస్థితి. అదే రకంగా మన రాష్ట్ర నిరుద్యోగులు, యువతకు సంబంధించి
దేశంలో ఎక్కడా లేని విధంగా 95% ఉద్యోగాలని స్థానికులకే రిజర్వ్ చేసే విధంగా 95% మరి రిజర్వేషన్తో స్థానిక యువతకి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని కూడా సాధించుకోగలిగాం. ఈ మాదిరిగా చాలా విషయాల్లో మరి ఒక పారాడైమ్ షిఫ్ట్, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ తీసుకొని రాగలిగాం. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఉదాహరణకి ట్రాన్స్ఫర్మేటివ్ గవర్నెన్స్ అంటే ఏంటని మీరు అనొచ్చు. కొన్ని రాజకీయ ప్రయోజనాలతో ముడిపడని అంశాలను కూడా తీసుకుని, ఉదాహరణకి తెలంగాణకు హరితహారం కార్యక్రమం, దానివల్ల ఏ పార్టీకి రాజకీయంగా వచ్చే లబ్ధి ఉండదు. ప్రజలు మొక్కలు పెంచండి, చెట్లను నాటండి, తద్వారా మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి అనే స్ఫూర్తివంతమైన విధానంతో రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి బ్రహ్మాండంగా 100 కోట్ల పైచిలకు మొక్కలు నాటుకున్నాం. కేసీఆర్ కిట్స్ తీసుకొని వచ్చి మనం ఈరోజు మాతా శిశు మరణాల సంఖ్యని 30 నుంచి 35% దాకా తగ్గించగలిగాం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు ఒకప్పుడు సినీ కవులు రాశారు. ఈరోజు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పాదుకొల్పే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం చేయడం వల్లే ఈరోజు 40% పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగినాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, అధికారికంగా లెక్కల మీ దగ్గర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలు తగ్గించగలిగాం. 18 ఏళ్ళు నిండితేనే కళ్యాణ లక్ష్మి చెక్ వర్తిస్తుంది, చెక్ వస్తుంది కాబట్టి చాలా వరకు బాల్య వివాహాలను కూడా కట్టడి చేయగలిగాం. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, అద్భుతమైన కార్యక్రమాలు. కంటి వెలుగు లాంటి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పౌరుడికి కంటి స్క్రీనింగ్ చేసి మనం మరి ఇప్పటికే 80 లక్షల పైచిలకు ప్రజలకి స్క్రీనింగ్ చేయగలిగాం. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. 102 లాంటి ఆధునికమైన మొబైల్ అంబులెన్సెస్, మన 2-వీలర్ అంబులెన్సెస్ కూడా తీసుకుని వచ్చాం. అదే రకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మహిళా భద్రత కానీ లేదా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, ఈరోజు తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా స్థావరాలు లేవు, భూ సెటిల్మెంట్లు లేవు, భూదందాలు లేవు. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో 4 నిమిషాలు కూడా 4 సంవత్సరాల్లో కర్ఫ్యూ లేని పరిస్థితి. నేను ఇదే హైదరాబాద్లో పెరిగాను, ఇదే హైదరాబాద్ మహానగరంలో చదువుకున్నాను, హ్యాబిట్స్లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతి సంవత్సరం గణేష్ పండుగ వచ్చిందంటే, హనుమాన్ జయంతి వచ్చిందంటే ఖచ్చితంగా 4-5 రోజులు సెలవులు ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 1 నిమిషం కూడా హైదరాబాద్లో కర్ఫ్యూ పెట్టే అవసరం రాకుండా శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అద్భుతంగా పనిచేశాం. క్రైమ్ రేట్ బాగా తగ్గింది. చాలామంది ముష్కరులు, గతంలో దురాగతాలు చేసిన వారిని కూడా వారి పీచమనచగలిగాం. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాల్లో మరి ఈరోజు సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేసింది కాబట్టే ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. నియామకాల విషయానికే వస్తే, కొలువుల విషయానికే వస్తే, కేవలం ఒక ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ శాఖలలో ఉండే ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా తన ప్రాంతంలోని, తన పరిధిలోని నిరుద్యోగ సమస్యని పరిష్కరించే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఉండే ప్రతి ప్రభుత్వ శాఖలోని వేకెన్సీని నింపినా నిరుద్యోగ సమస్య పరిపూర్ణంగా పరిష్కారం కాదు. దానికి 3 అంచెల వ్యూహాన్ని అవలంబించాం. ప్రభుత్వ శాఖలో ఉండే ఖాళీలు తెలంగాణలో 109,000 ఉద్యోగాలకు మన రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నియామకాలు చేయండి అని చెప్పి అనుమతి ఇచ్చింది. అందులో 87,000 పైచిలకు ఉద్యోగాలకి, నేను చెప్తున్న లెక్క ప్రభుత్వ రంగ సంస్థలు మినహాయించి చెప్తా ఉన్నాను, ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు జెన్కో, సింగరేణి, ఆర్టీసీ కలిపితే ఇంకా అదనంగా ఉంటుంది. 109,000 ప్రభుత్వ శాఖల ఉద్యోగాలకు గాను 87,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. అందులో 38,000 ఉద్యోగాలకి భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, ఎక్కడా ఒక అవినీతి ఆరోపణ లేకుండా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పూర్తి చేసుకున్నాం. ఎక్కడ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ జర్నలిస్ట్ సోదరుడే ఒక ఆయన ఒక వ్యాసం కూడా రాశారు, బండారు శ్రీనివాసరావు గారని ఒక వ్యాసం రాశారు ఆయన, ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పి కూడా ఒక వ్యాసం రాసినారు ఆయన. వాళ్ళ మేనకోడలకో వాళ్ళ బంధువుల అమ్మాయికో ఒక రాత పరీక్ష రాస్తే టీఎస్పీఎస్సీలో ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, మీకు ఉద్యోగం వచ్చిందని. ఇలా కూడా జరుగుతాయా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ ఒక వ్యాసం రాసిన పరిస్థితి.
అంటే విమర్శకులు సైతం అబ్బురపడే విధంగా పారదర్శకమైన విధానాలతో కొలువుల భర్తీ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఒక మూడంచెల వ్యవస్థ, మూడంచెల వ్యూహం నేను అన్నాను. ఒకటి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయడం. రెండవది, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం. మూడవది, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో సరళతరంగా వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశాలు, ఒక పారదర్శకమైన విధానాన్ని ప్రవేశపెట్టడంలో భారతదేశం మొత్తం కూడా ఈరోజు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక డీమ్డ్ అప్రూవల్ సిస్టమ్, 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. అదే మాదిరిగా 16వ రోజు నుంచి ఒకవేళ 16వ రోజుకి మీకు అనుమతులు రాకపోతే తప్పకుండా మరి ఆ అధికారి ఎవరైతే ప్రతిబంధకంగా ఉన్నారో, ఎవరైతే స్టంబ్లింగ్ బ్లాక్గా ఉన్నారో, వారికి 1000 రూపాయల జరిమానా అనే విధానాన్ని చట్టబద్ధంగా బై స్టాట్యూట్ తీసుకొని వచ్చాం. ఈ విధానాలు దేశంలో ఎక్కడ లేవు. అదే మాదిరిగా 8000 పైచిలుకు పరిశ్రమలకి టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టుకోలేదు, ఎంఓయూలు సంతకాలు పెట్టడంతో సరిపెట్టుకోలేదు, వాటిని రిగరస్గా ఫాలోఅప్ చేయడం వల్ల ఈరోజు 8000 పైచిలుకు పరిశ్రమలకు మనం అనుమతులు అయితే ఇచ్చామో, వాటిలో 60% పైగా తమ ఉత్పత్తులను, తమ కమర్షియల్ ప్రొడక్షన్ని కూడా ప్రారంభించాయి అనే మాటను కూడా నేను చెప్తా ఉన్నాను. టీఎస్ ఐపాస్ ద్వారా మనం అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 8 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలని కల్పించగలిగాం. తద్వారా మనం బ్రహ్మాండంగా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ సమస్యకి పరిష్కారాన్ని చూపించే దిశగా ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు చాలా గర్వంగా చెప్పుకునే కొన్ని రంగాలు, ఈరోజు పవర్ అంటే, ఎలక్ట్రిసిటీ అంటే కేవలం థర్మల్ పవరే కాదు, సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వాటి విషయంలో కూడా భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. 3300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో భారతదేశంలోనే టాప్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ స్టేట్గా ఈరోజు ఉన్నది తెలంగాణ. అదే మాదిరిగా దశాబ్దాల పాటు పేరుకుపోయిన సమస్యలు, భూ రికార్డుల ప్రక్షాళన లాంటి సమస్యలు దిగ్విజయంగా చేసుకున్నాం. ఎవరు ఊహించని విధంగా సమగ్ర కుటుంబ సర్వేని సమర్థవంతంగా 36 గంటల్లోనే పరిష్కారం చేసుకోగలిగాం. అదే మాదిరిగా చాలా విజయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకున్నాం. లాస్ట్ 4 ఇయర్స్ హైదరాబాద్ని తీసుకుంటే ప్రతి సంవత్సరం నేను మా గవర్నమెంట్కి, మన నగరానికి నేను కితాబులు ఇవ్వడం కాదు, మర్సర్ అనే సంస్థ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మీద ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉండే నగరాలకి రేటింగ్స్ ఇస్తుంది. ఆ సంస్థ ఈరోజు చెప్తున్న మాట, గడిచిన 4 సంవత్సరాలుగా సిటీ విత్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్ 4 ఇయర్స్ ఇన్ అ రో ఇస్ హైదరాబాద్. దానికి కారణం హైదరాబాద్లో ఈరోజు శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి, హైదరాబాద్లో ఈరోజు వాటర్ సప్లై గణనీయంగా మెరుగైంది, ప్రతి సంవత్సరం విధిగా జరిగే ఖాళీ కుండల ప్రదర్శనలు జలమండలి ఆఫీసు ముందు మాయమైనాయి, హైదరాబాద్లో ఈరోజు బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి, కొత్త ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు కానీ, అండర్పాస్లు కానీ విరివిగా జరుగుతూ ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, హైదరాబాద్ మెట్రో కానీ ఇంకా ఇతర మాధ్యమాలు కానీ పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నాయి. ఇవన్నింటి వల్ల హైదరాబాద్ ఈరోజు భారతదేశం మొత్తంలోనే వరుసగా 4వ సంవత్సరం మర్సర్, మరి అది యాదృచ్ఛికం, మా ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైంది, మరి హైదరాబాద్ వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ ర్యాంకింగ్ కూడా సంపాదించుకోవడం సంతోషం అని చెబుతూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 4 ఏళ్లలో టీఆర్ఎస్ సాధించింది ఏంటి, టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పాలంటే, అనుమానాల నీలినీడల నుంచి రాజకీయ ఆర్థిక స్థిరత్వాన్ని రాష్ట్రం సాధించింది, ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి, భారతదేశం మొత్తం ఈరోజు ఒక ప్రగతిశీల రాష్ట్రంగా, సంక్షేమంలో ఆదర్శ రాష్ట్రంగా, దార్శనికమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణ వైపు దృష్టి సారించి అందరూ కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ మన వైపు దృష్టి సారించి చూస్తూ ఉన్నాయి. 4 ఏళ్ల స్వల్పకాలంలోనే పెండింగ్లో ఉండే, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండే చాలా సమస్యల విషయంలో మనం పరిష్కారాలు చూపగలిగాము, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం. కేసీఆర్ గారు లాంటి నాయకుడు, ఒక కార్యదక్షుడి నాయకత్వంలో ఆదాయము పెరుగుతూ ఉంది, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి.
ఒక ఆదర్శవంతమైన పాలన, గుడ్ గవర్నెన్స్, దానికి తోడు రాజకీయ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి మనం బ్రహ్మాండంగా ప్రగతి పథంలో ముందుకు పోతున్న ఈ తరుణంలో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, డ్రైవర్ మారొద్దు, కారు ఆగొద్దని చెప్తా ఉన్నా. ఈ ప్రగతి రథచక్రాలు ఆగకూడదు అంటే ప్రతిపక్షాలు ఎన్ని రకాల అవాంతరాలు కల్పించే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల ఇక్కట్లు కల్పించే ప్రయత్నం చేసినా వాటన్నింటినీ తట్టుకొని ముందుకు దూసుకొని పోతా ఉన్నాము అంటే తప్పకుండా మరి ప్రజల ఆశీర్వాదం పనిచేస్తున్న ప్రభుత్వానికి, పనిచేస్తున్న నాయకుడికి అవసరం. కాబట్టి మరి ఈ ప్రగతి ఆగకుండా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఏం లేపైనా పర్లేదు. థ్యాంక్ యూ. జస్ట్ మినిట్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఎగ్జాస్టివ్ స్పీచ్ అండ్ అ వెరీ స్మార్ట్ స్పీచ్. మీరు తెలుగులో చెప్పండి ఒకసారి, మీరు తెలుగు వారు తెలుగులో చెప్పండి. నువ్వు ఇంగ్లీష్లో రాయి కానీ తెలుగులో ఇంత ఎగ్జాస్టివ్ కాదు. మీకు ఒకసారి పరీక్ష పెట్టాలి. ఇప్పుడు మన తెలుగు, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, తెలుగు భాషని, తెలుగు యొక్క, తెలుగు వారి యొక్క గొప్పదాన్ని చాటే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మేము పెట్టాం. తెలుగుదేశం పెట్టలేదు. తెలుగుదేశం ప్రభుత్వం పక్కన ఉన్నా, పేరులో తెలుగున్నా వాళ్ళ పని చేయలేదు, మేము చేసాం. కాబట్టి రవికాంత్ రెడ్డి గారితో నా విజ్ఞప్తి ఏమంటే, నా విజ్ఞప్తి నువ్వు ఇంగ్లీష్లో హిందీలో రాసుకో, నాకేం పర్లేదు, తెలుగులో మాట్లాడి తెలుగు వారందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. పరీక్ష అనుకో. యాక్చువల్ నేను కూడా తెలుగు మీడియమే కాబట్టి కాదు, కొన్ని వర్డ్స్ అవి రావు, కొన్ని పదాలు రావు మనకు. ఎగ్జాస్టివ్ అంటే చాలా విపులంగా, చాలా విశదీకరించి విశదీకరించి చెప్పారు. సో ఇన్ఫాక్ట్ అంటే ఆయన ద కమాండ్ హియాస్ ఓవర్ లాంగ్వేజెస్, వేరియస్ లాంగ్వేజెస్. ఐ హావ్ టు ర్యాక్ జర్నలిస్ట్ వన్స్ ఇన్ అ వైల్, సో ఐ గెట్ అన్ ఆపర్చునిటీ. బై ది వే, ఐ హావ్ ఫర్గాట్ టు టెల్ యు, జర్నలిస్టుల సంక్షేమానికి కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన అన్ని కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు చేయలేదన్నమాట కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఒక మీ ఇళ్ల స్థలాల విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈరోజు వీఆర్ ఎ రోల్ మోడల్ స్టేట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. దాట్ ఆల్సో నో దాట్ మీ సమస్యలు మీరు చెప్పుకుంటే బాగోదు, మీరు ప్రజల తరఫున గొంతులు అయి మాట్లాడాలి. సో మీరు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇచ్చిపెట్టాలి, అందుకనే చెప్తున్నాను. అంత ఎగ్జాస్టివ్గా చెప్తున్నాను అంటే క్వశ్చన్స్ వేయడానికి కూడా ఏం లేవు. బట్ యూనో యాజ్ ఆ సెల్లింగ్ సీనియర్ జర్నలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ వాజ్ సేయింగ్, ఐ మీన్ ద వే హీ స్పీక్స్ హీ కన్వేస్ సో మచ్ దట్ అసలు వాళ్ళు చెప్తున్నారు అంటే యాజ్ మినిస్టర్తో యా ఢిల్లీ మే హోనా చెయ్యి. అండ్ వీ హోప్ యునో యూ క్యాటపల్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ తెలంగాణ టు ఢిల్లీ అండ్ యూ విల్ యాజ్ ద సేయింగ్ గోస్ దట్ యునో గో ఫర్ ద లాంగ్ రన్ రాదర్ దెన్ ద షార్ట్ డాష్. అండ్ ఐ విష్ యూ టేక్అప్ దట్ లాంగ్ రూట్ అండ్ ఎమర్జ్ ఇన్ ఢిల్లీ అండ్ కీప్ ద తెలంగాణ ఫ్లాగ్ హై. విల్ టేక్ క్వశ్చన్స్. నౌ విల్ టేక్ క్వశ్చన్స్. లెట్ ద క్వశ్చన్స్ బి వెరీ ప్రిసైజ్ అండ్ రాదర్ దెన్ ద ఆర్గ్యుమెంటేటివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ యూర్ జర్నలిస్ట్ హియర్, అంటే ఎవరైతే రెగ్యులర్గా కేటీఆర్ గారితో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అడిగితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మీరు రెగ్యులర్గా అవే క్వశ్చన్ అడితే అవే ఆన్సర్లు చెప్తారు. మేడం మీ ఆర్ రత్న గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ యువర్ ఎలక్షన్స్. విషింగ్ యూ బిగ్ సక్సెస్. బట్ దేర్ ఇస్ అన్ అలిగేషన్ లెవెల్ బై చంద్రబాబు నాయుడు. హీ సేస్ దట్ ద గవర్నమెంట్ ల్యాక్స్ స్కిల్ అడ్మినిస్ట్రేషన్. హీ హ్యాస్ గివెన్ హైదరాబాద్ టు ద వరల్డ్ యాజ్ అ గ్లోబల్ యునో సిటీ, బట్ యూ హ్యావ్ నాట్ రియలీ యునో డెవలప్ ద స్కిల్ యూ ల్యాక్ ద స్కిల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. That is what his allegation is. And the BJP says that you have not fulfilled your promises, the two bedroom houses plus the deputy chief minister which you promised would be from SC. Thank you. Ratna garu, can I answer in Telugu? Yes. Telugu cheppocha? Meeku Telugu rada? Telugulone cheptanu. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలాగా మేము మా జబ్బలు మాకు చర్చుకునే అలవాటు మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని నేనే కట్టాను, నేనే కనిపెట్టాను, చార్మినార్కి నేనే ముగ్గు పోశాను, సాలార్జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు భవనం నేనే కట్టాను అని ఆయన చెప్పుకుంటే 2004లోనే ప్రజలు వినలేదు. ఆనాడే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని నేను చెప్పాను ఇందాక మీకు. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ మేము ఇండస్ట్రీకి ఇచ్చాము ఇక్కడ అవకాశం, కానీ రాజకీయ నాయకులు ఎవరు డబ్బా వారు కొట్టేసుకొని
నేనే కట్టాను హైదరాబాద్ ని, నేనే మ్యాప్ లో పెట్టాను, నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మౌస్ కనిపెట్టానంటే నవ్వుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా పరిపాలన. నేను ఖమ్మం జిల్లా వెళ్ళాను. నేను మూడు నియోజకవర్గాలకు వెళ్ళాను, మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి. ఈ మూడింటికి కూడా ఆంధ్ర బార్డర్ ఉంటుంది. మైలవరం, చెగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, పోలవరం, కాన్స్టిట్యూన్సీలు అన్ని పక్కపక్కనే ఉంటాయి. నేను అక్కడ ప్రజలను అడిగింది, అపీల్ చేసింది ఒకటే, మీకు మానవ సంబంధాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాయి. నేను వారికి నిన్న చెప్పిన చేసిన విజ్ఞప్తి కూడా ఒకటే, మీరు దయచేసి మా పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని బేరీజ్ వేసుకొని ఓటేయండి అని అడిగాను. అక్కడ రైతు బంధు కార్యక్రమం ఉందా, అక్కడ రైతు బీమా ఉందా, 24 గంటల ఉచిత విద్యుత్ ఉందా అని అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు, లేదంటే అక్కడ అవేమి లేవని. ఈరోజు ఈ దేశంలోనే ఏ రాష్ట్రము చేయని పథకాలు అమలు చేస్తూ, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమాలను ప్రారంభించిన కేసీఆర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గుర్తు చేసుకుంటే మంచిది. మాకు నరేంద్ర మోడీ గారు రాజకీయంగా మా ప్రత్యర్థి. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇక్కడ 119 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ 119 స్థానాల్లో 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు, ధరావత్తులు రేపు గల్లంతు చేయబోయేది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉండొచ్చుగాక, కానీ ఆయన పరిపాలనను వదిలేసి, గాలికి వదిలేసి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. కేసీఆర్ గారు గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా చాలా పరిణితితో రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల మీద పనిచేశారని చెప్పి, మా రాజకీయ ప్రత్యర్థి మాకు సుతారాము గిట్టని నరేంద్ర మోడీ కూడా మాకు కితాబు ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మాకు మా జబ్బలు మాకు జరుచుకునే అవసరం కానీ కర్మ కానీ లేదు. హైదరాబాద్ విషయంలో ఎవరేం చేశారు, ఎవరికి దక్షత ఉంది, ఎవరు సమర్థవంతమైన పరిపాలన అందించారు, రేపు December 7 నాడు ప్రజలు తెలుస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, మాకు, అందరికీ కూడా మా వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు. లెట్ అస్ వెయిట్ ఫర్ దాట్. నెక్స్ట్ జనరలీ యూ నో కోఆర్డినేటర్స్ టేక్ ద లాస్ట్ క్వశ్చన్ సార్, పర్హాప్స్ ఐ వుడ్ లైక్ టేక్ ద ఫస్ట్, ఐ వాంట్ టు టేక్ ద ఫస్ట్ క్వశ్చన్ బట్ యూ లెట్ స్టార్ట్ విత్ ద లేడీస్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు టేక్ ద ఆపర్చునిటీ టు టేక్ ద ఫస్ట్ కుర్మనాథ్ గారు మిమ్మల్ని తెలుగులో ఆయన ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పాలన్న కోరిక. అందుకని సార్ నేను బయట వినిపిస్తున్న చాలా వాదము అంతా చూస్తే, సో కెన్ ఐ రియలీ ఐ వాంట్ వెరీ హానెస్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. Why do you suppose you keep saying honest answer? Honest answer, I said, no, atla kada. Politicians are always smart. I'm not saying they're honest, but generally answers is so smart ga untaru. So can I say that, you know? Did you actually say that? Yeah. You said they're very smart, but they're not honest. No, I said they're honest, but they're also very smart. Now go on. So my question is, and I'm reiterating a very honest answer from you, because everyone... Are we sitting with the next chief minister of Telangana if TRS is voted to power? నేను ఆనెస్ట్ చెప్పను, I'll say this as candidly as I can. తెలుగులో చెప్తాను, నాకు ఇంగ్లీష్ రాదు. 2006లో కేసీఆర్ గారికి ఆనాడు ఒక పరీక్ష ఎదురైంది. ఆయన క్యాబినెట్లో, యూపీఏ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా, అప్పుడున్న కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఏపీసీసీ అధ్యక్షుడు, సవాల్ చేస్తే రాజీనామా చేశారు. చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ ఎన్నిక అనేది మాకు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఒక జీవన్ మరణ సమస్యగా మారిపోయింది. అప్పుడు నేను నా పార్టీకి, నేను నిజానికి 2004 నుంచి 2006 వరకు ఉద్యోగం చేసుకుంటాను. ఇక్కడే ఇంట్రా అనే ఒక కంపెనీ ఉండేది, నేను అక్కడ ఏ కంపెనీలో అయితే అమెరికాలో పనిచేశాను, వాళ్ళే ఇక్కడికి నన్ను సౌత్ ఏషియా హెడ్గా పంపించారు. నాకు నెలకు ఆనాడే 4.5-5 లక్షల శాలరీ వచ్చేది. చక్కగా నా పని నేను చేసుకుంటున్నాను. బాంబేలో, హైదరాబాద్లో నేను మొత్తం ఆఫీసులన్నీ ఎస్టాబ్లిష్ చేసి తిరుగుతూ ఉన్నాను. ఆ క్రమంలో ఆ రోజు నేను అడిగాను వారిని, ఎందుకంటే నిజంగా అది మాకు ఆనాడు టీఆర్ఎస్ ఉనికి సమస్య, తెలంగాణ ఉద్యమం యొక్క ఉనికి సమస్య. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు కనుక ఓడిపోతే, పరాభవం పాలైతే, తర్వాత తెలంగాణ అసలు నినాదమే లేదు, జనాల్లో ఆ స్లోగనే లేదు అని చెప్పే పరిస్థితి. నేను మా కంపెనీకి లీవ్ అడిగాను, 3 నెలలు సమయం కావాలి నాకు, సెలవు ఇవ్వండి అని అడిగాను. వారు ఇవ్వమన్నారు. 3 నెలలు అయితే, 3 నెలలు లేకుండా వ్యవహారం నడిస్తే నువ్వెందుకు అన్నారు.
నేను కేసీఆర్ గారికి ఒక మాట కూడా చెప్పకుండా ఆనాడు రిజైన్ చేసి 2006 సెప్టెంబర్ అనుకుంటా నేను పనిచేయడం ప్రారంభించాను. ఆయనతో పాటు కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాను. ఆ పని ప్రారంభించిన నాడు ఏనాడు పొరపాటును కూడా నేను మంత్రిని అవుతానని జీవితంలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే చాలు అనే ఒక ఆలోచన తప్ప ఈ జీవితానికి అది చాలని ఒక తృప్తి ఉంటే చాలనుకున్నాను. నిజానికి 2014లో నేను వాస్తవం చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు విలీనాన్ని కూడా సిద్ధపడ్డారు. మీరు తెలంగాణ ఇవ్వండి మేము విలీనం చేస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళ సమయానికి రాలేదు. ఇక మీకు తెలుసు కాంగ్రెస్ వ్యవహారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అది జరగలేదు. సరే, తెలంగాణ ప్రజల అదృష్టం నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, అస్తిత్వం ఉన్న పార్టీ, అందులో ముఖ్యంగా పట్టుదల ఉన్న నాయకుడు, పటుత్వం ఉన్న నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం. మేము 2014లో అధికారంలోకి వచ్చాం. మంత్రిగా కేసీఆర్ గారి దయ వల్ల మంత్రి అయ్యాను. నేను ఈరోజు మీకు ఆనెస్ట్గా చెప్తా ఉన్నా, మంత్రి అవుతానని కలలో కూడా అనుకోని నేను మంత్రి అయ్యాను. ఈ పదవే నాకు ఎక్కువ అని నేను అనుకుంటాను. నేను ఆనెస్ట్ చెప్తున్నాను. నాకు ఇంతకంటే పెద్ద పదవులు కావాలని లేదు, ఇంతకంటే పైకి పోవాలన్న తాపత్రయము లేదు, వేరే ఎజెండా కూడా లేదు, అంత పెద్ద తనేమంటారు దురాశ కూడా లేదు. డెఫినెట్గా ఒకటి మాత్రం ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగాలనే తపన మాత్రం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం సవ్యమైన దిశలో నడుస్తుంది. ఎందుకంటే ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 40-50 ఏళ్ళు పట్టిన ఇదే రాష్ట్రంలో 4 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 90% పూర్తి చేసిన నాయకుడు వస్తే అలాంటి నాయకుడిని కాదనుకొని ఇంకెవరైనా రాష్ట్రాన్ని నడపాలనుకుంటే అది వెర్రితనం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా నాకు అట్లాంటి ఎజెండా లేదు, ఆశ లేదు. కాకపోతే కేసీఆర్ గారు మాత్రం మరొక ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, నా దృష్ట్యా కాదు, నా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం నిజంగా కూడా ఒక సవ్యమైన దిశలో నడవాలి, అడుగులు ముందుకు పడాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే కోరిక మాత్రం నాకు ఉంది. ఆ క్రమంలో నాకు రేపు మంత్రిగా ఉండే అవకాశం ఉంటే సంతోషం, లేకపోయినా పర్లేదు, కానీ ఆయన మాత్రం ఈ రాష్ట్రానికి నాయకుడు ఉండాలని నాకు కోరిక. కేటీఆర్ గారు ఒక్క నిమిషం సార్, మీరు తెలియచిన మీ పేరు ఆర్గనైజేషన్ కూడా చెప్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్. కేటీఆర్ మరి ఆయన చెప్పారు కదా, తెలిసిన వాళ్ళు ప్రశ్న అడగకూడదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మీరు అబ్జర్వ్ చేశారు తెలంగాణ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు తెలంగాణ సాధించాలని చేశారు. తెలంగాణ వచ్చింది 4 సంవత్సరాల 3 నెలల పాటు పాలించారు, ఎన్నో చెప్పినవి కానీ చెప్పనివి కానీ పథకాలు తీసుకొచ్చారు. ఈ 4.5 సంవత్సరాలలో మీరు ఇంకా తెలంగాణకు పర్టికులర్ సెక్టార్కు ఇంకా ఏం చేయాలని అనేది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఈ 4.5 నెలలు చూస్తే 3 రంగాల్లో 3 మౌలికమైన రంగాల్లో పటిష్టమైన పునాది వేసుకున్నాం. సాగునీటి రంగంలో కేసీఆర్ గారు బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ఉధృతంగా 25,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగాన్ని కేటాయించి చిన్న నీటి వనరులు కానీ నదులు కానీ రెండింటిని కూడా బాగు చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు ఇంత ఉధృతంగా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిజానికి 40 ఏళ్ళు కడతారు కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే, కేసీఆర్ గారు కాబట్టి 90% 4 ఏళ్లలో పూర్తయింది. 38 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఒకటి కాదు రెండు కాదు, 38 లక్షల ఎకరాలు అంటే కాంగ్రెస్ వాళ్ళు 56 నుంచి 2014 వరకు ఇచ్చిన దాంతో రెట్టింపు. వాళ్ళు ఇచ్చిందో 19-20 లక్షల ఎకరాలు అనుకుంటే దాంతో రెట్టింపు ఆయకట్టును తెచ్చే ప్రాజెక్టు ఒక్క కాళేశ్వరం. తెలంగాణ స్థితిగతుల్ని మార్చే ప్రాజెక్టు కాళేశ్వరం, దాన్ని బ్రహ్మాండంగా చేసుకున్నాం. తెలంగాణలోని 46,000 చెరువుల్లో గాను సగానికి పైగా ఈరోజు మిషన్ కాకతీయ రూపంలో అద్భుతంగా చేసుకున్నాం. చిన్న నీటి వనరులను సంరక్షించుకున్నాం. తాగునీటికి సంబంధించి తెలంగాణలో ఇంకా భవిష్యత్తులో సమస్య లేకుండా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. అది కూడా పూర్తవుతుంది, నెలాఖరికల్లా పూర్తవుతుంది. 3వది విద్యుత్ సమస్యను అధిగమించాం. ఈ 3 మౌలిక రంగాల్లో పటిష్టమైన పునాది వేసుకున్నాం. విద్యారంగంలో, వైద్యం విషయంలో, ఇవి రెండు మధ్యతరగతి సగటు మనుషులకి నిజంగా కూడా పెద్ద బిగ్ టికెట్ ఐటమ్స్ ఏంటి, పెద్ద ఖర్చు బాగా భారంగా పరిణమించినవి ఏంటంటే విద్యా, వైద్యం. ఈ రెండింటిలో కూడా వి మేడ్ వెరీ గుడ్ స్టార్ట్. విద్య విషయంలో 700 పైతలకు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో దాదాపు 2,62,000 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, ఆ పిల్లలు ఉన్నారు. వీటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం నియోజకవర్గ స్థాయిలో నడుపుతా ఉన్నాం, రేపటి రోజున మండల స్థాయికి పోవాలి, ఇంకా విద్యను విస్తృతం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి
ఒక జనరేషన్ ని విద్యలో సవ్యంగా తయారు చేయగలిగితే డెఫినెట్గా ఆ రాష్ట్రం దూసుకుని పోయే అవకాశం ఉంది. వైద్యం విషయంలో నేను చెప్పాను ఇప్పుడే, డెఫినెట్గా వీ మేడ్ వెరీ గుడ్ స్టార్ట్. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేశాం. కేసీఆర్ కిట్ల రూపంలో ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచాం, మాతా శిశు మరణాలు తగ్గించగలిగాం, క్యాన్సర్ స్క్రీనింగ్లు చేస్తూ ఉన్నాం, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా చేయాలి. విద్య వైద్యం ఇంకా చేయాలి, సంక్షేమాన్ని కూడా ఇంకా పెంచాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము స్టార్ట్ చేసింది ఒక ఉదాత్తమైన సంకల్పంతో స్టార్ట్ చేసాం. 262,000 ఇళ్ళని ప్రారంభించాం. అందులో రకరకాల కారణాల వల్ల మేము కాలనీలు కట్టాలనుకున్నాం, కాలనీలు కట్టాలి, గృహ నిర్మాణ సముదాయాలు నిర్మించాలనుకున్నాం. ఈరోజు మేము అర్థం చేసుకున్నది ఏంటంటే దానిలో కొంత ప్రాక్టికల్గా అవసరమైతే మార్పులు చేసుకోవాలని. ఎందుకంటే 14,000 ఇళ్ళు పూర్తయినాయి, 230,000 ఇళ్ళకు టెండర్లు పూర్తయినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి, వచ్చే జూన్ కల్లా చాలా వరకు పూర్తవుతాయి. కానీ మార్చుకున్నాం, విధానాన్ని మార్చుకున్నాం, సవరించుకున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సవరించుకోకపోతే అర్థమే లేదు. ఇప్పుడు కొత్తగా మార్చుకునేమంటున్నాం, ఎక్కడ జాగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి, డబ్బులు ఇస్తూ ఉంటున్నాం. సో ఈ రకంగా కొన్ని కార్యక్రమాల్లో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా విద్యా వైద్యం మీద ఇంకా చేయాల్సిన అవసరం. కేటీఆర్ గారు, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ ఒకే స్టేజ్ పైన తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు, ఎలా చూస్తారు దాన్ని? అదేవిధంగా 105 సీట్లు ప్రకటించి కేసీఆర్ తప్పు చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నేను కూడా అనొచ్చు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశారని నేను కూడా అనొచ్చు. పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన జీవితంలో ఇంతవరకు ఒంటరిగా పోటీ చేయలేదు. ఆయన స్వయం ప్రకాశం లేని చంద్రుడు, జీవితంలో ఒంటరిగా ఒక్కసారి పోటీ చేయలేదు. మీరు చూడండి, దేశంలో ఆయన పొత్తు పెట్టుకోకుండా ఉన్న ఒక్క పార్టీ, ఒకే ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ. అందరితో పొత్తు అయిపోయింది, జనసేన అయిపోయింది, బీజేపీ అయిపోయింది, టీఆర్ఎస్ అయిపోయింది, సిపిఐ అయిపోయింది, సిపిఎం అయిపోయింది, తాజాగా కాంగ్రెస్ కూడా అయిపోయింది. మిగిలినది ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. నేను మీకు ఈరోజు రాసుకోండి చెప్తా ఉన్నాను, అవసరమైతే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీతో కూడా పొత్తు పెట్టుకుంటాడు. ఆయనకు తరాతమ భేదాలు లేవు, అతి గొప్ప లక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడితే బాగుండదు. ఆయన మారుపేరే అవకాశవాదం. ఆయన వచ్చి ఈరోజు మాకు నీతులు చెప్తా అంటే ఆయనతో చెప్పించుకునే కర్మ మాకు లేదు బ్రదర్. డెఫినెట్గా మేము తెలంగాణ ప్రజలను నమ్ముకొని తెలంగాణ ప్రజల మద్దతు కోసం మేము క్షేత్రంలోకి దిగాం తప్ప మాకు చంద్రబాబు ఇచ్చే సర్టిఫికెట్లు, రాహుల్ గాంధీ ఇచ్చే భుజకీర్తులు మాకేం అవసరం లేదు. ఆయన ప్రచారం ఆయన చేసుకోమనండి, మా ప్రచారం మేము చేసుకుంటాం. ఎవరి ప్రచారం, ఇద్దరి ప్రచారం చూసిన తర్వాత, ఇద్దరి పరిపాలన బేరీ చేసుకున్న తర్వాత ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుకి మేము కట్టుబడి ఉంటాం. నా పేరు కూర్మనాథ్ అండి, బిజినెస్ లైన్ న్యూస్. కూర్మనాథ్ గారు, ధర్నా చౌక్ మీద నిషేధం పెట్టడాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించి 6 వారాల పాటు అక్కడ ధర్నాలు చేసుకోవచ్చని చెప్పిందండి. 6 వారాల తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం వస్తుంది, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే మీ వైఖరి ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి 6 వారాల పాటు హైకోర్టు ఎందుకు ఇచ్చింది అంటే కాంగ్రెస్కి మహాకూటమికి కొద్దిగా వెసులుబాటు కల్పించినట్టుంది. వాళ్ళకి పాపం గాంధీ భవన్ గేట్లు తలుపులేశారు, ఎన్టీఆర్ భవన్ దగ్గర రక్షణ పెట్టుకున్నారు, బౌన్సర్లను పెట్టుకున్నారు, వెసులుబాటు పాపం ఆశావాహులు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అక్కడ ధర్నా చౌక్ ఓపెన్ చేసినట్టున్నారు. నేను ఒకటి చెప్తాను కూర్నాథ్ గారు, రాష్ట్రంలో నిరసనలకి తావు ఉండకూడదు అనేది మా విధానం కాదు, అసలు అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. ఎట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే మేము ఏ జీవో కూడా తీయలేదు. ధర్నా చౌక్ని మేమేదో అక్కడ మూసేయాలని జీవో తీయలేదు, మేమేదో చట్టము చేయలేదు. అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు, స్థానిక ప్రజలు, వారి మనోభావాల దృష్ట్యా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. నిరసనలు ఉండకూడదు అనే ఆలోచన కానీ అభిమతం కానీ మాకు లేదు. కోర్టు తీర్పునిచ్చింది, డెఫినెట్గా మేము వెల్కమ్ చెప్తాం, దానిలో తప్పేం లేదు. కోర్టు తీర్పును స్వాగతిస్తాం, గౌరవిస్తాం. జగన్న, ఒక్క నిమిషం సార్. నా పేరు ఉమా సార్, నేను TV5 జర్నలిస్ట్. సో తెలంగాణ ఉద్యమం నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. సో తెలంగాణ ఉద్యమం టైంలో ఒక లీడర్ అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు ఫైట్ చేసి ఉద్యమం వస్తే తెలంగాణ చాలా డెవలప్ అవుతుంది అన్నాము. అలా 50% డెవలప్మెంట్ అనేది చూసాము. అండ్ ఎస్పెషలీ ఆమె జర్నలిస్ట్గా నేను మాట్లాడేది ఏంటంటే, మీరు ఆరోగ్యం గురించి అంటున్నారు, ఆరోగ్యం కోసం వెల్నెస్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం. వెల్నెస్ సెంటర్స్ మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా లేదు, ఎందుకంటే వెల్నెస్ సెంటర్స్లో వెళ్తే గంటలు గంటలు వెయిట్ చేయాలి, అండ్ అక్కడ మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు. అండ్ స్పెషలీ జర్నలిస్ట్లు అనేవాళ్ళు వాళ్ళ ఇష్యూస్ని ఎప్పుడు అంటే ఇంటర్నల్ ఇష్యూస్ని ఎప్పుడు రేజ్ చేయాలి సార్? స్పెషలీ మేము ఇప్పటి నుంచి కాదు, 4 ఏళ్ళ నుంచి ఒకటే మొత్తుకుంటున్నాం, ఏంటంటే ఇల్లు కావాలి.
ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలని యూనియన్లు ఎన్నున్నా మేమందరం ఒకటే సార్. ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో కేటీఆర్ తలుచుకున్నా కేసీఆర్ తలుచుకున్నా చాలా ఈజీగా అవుతుంది. మీరు ఎప్పుడెప్పుడు తలుచుకుంటారా అని మేము వెయిట్ చేస్తున్నాం. ఉమా, లెట్ మీ ఆన్సర్ దిస్, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. ఒకటి, వెల్నెస్ సెంటర్లు అన్నారు 50% సంతృప్తికరంగా మాత్రమే పనిచేస్తున్నాయి అన్నారు. ఈ దేశంలో ఇంకా ఏదైనా ప్రభుత్వం ఏదైనా రాష్ట్రంలో అసలు జర్నలిస్టులకు వెల్నెస్ సెంటర్లు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందా? ఫస్ట్ గివ్ క్రెడిట్ వెర్ ఇట్స్ డ్యూ. ఈ జర్నలిస్టులకి ఈ దేశంలో ఎవరు చేయనని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముందుగా ఒక అభినందన మాట చెప్పి తర్వాత ఇంకా మిగతా చెప్తే బాగుండేది. రెండవది, మాకంటే ముందున్న వాళ్ళు ఈ జర్నలిస్టుల హౌసింగ్ సమస్యని చేయకూడనంత కాంప్లికేట్ చేసిపోయారు. చేయరానంత చేయకూడనంత దుర్మార్గంగా అపరిష్కృతంగా పెట్టిపోయారు. ఎందుకంటే నా మాట అంటే, ఈరోజు మీ సమస్య డైరెక్ట్గా ఎక్కడ సుప్రీంకోర్టు దాకా పోయింది, సుప్రీంకోర్టులో ఉంది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్ యూనియన్లతో సమావేశం పెట్టినాడు, ఒక మాట ఇచ్చారు, మొన్న కూడా మళ్ళీ చెప్పారు. మా పరిధిలోని అంశమే అయితే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది, కానీ ఈరోజు కోర్టులో సమస్య ఉంది. అంటే మీ ఒక్కరికే కాదు, ఎమ్మెల్యేలకు స్థలాలు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలకు స్థలాలు ఇవ్వలేదు, ఎంపీలకి స్థలాలు ఇవ్వలేదు, కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళే పంచుకున్నారు మాకు ఇవ్వలేదు అనడానికి కూడా మీకు అవకాశం లేదు. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్గా జటిలంగా తయారు చేసింది. మాకంటే ముందున్న ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్ళి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. సమస్య సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. అది అపరిష్కృతంగా ఉండగానే మనం ఇంకో నిర్ణయం తీసుకోవడం అనేది అసంబద్ధం అవుతుంది. కాబట్టి రెండు ఇష్యూస్ మీరంటే హౌసింగ్ ఇష్యూ విషయంలో వీఆర్ వెరీ క్లియర్, తప్పకుండా సాల్వ్ చేస్తాం, నాకైతే విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు కూడా నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్పెడైటెడ్ జస్టిస్, కాబట్టి సత్వరమే వేగిరమే పరిష్కారం అవుతుంది అని ఆశిద్దాం. రెండవది, వెల్నెస్ సెంటర్లు అన్నారు సంతృప్తికరంగా నడవలేదన్నారు, వాటిలో కూడా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే సమీక్షించుకుందాం. మీరు మళ్ళీ అందరూ మాకు ఓట్లేసి గెలిపిస్తే జర్నలిస్టులందరూ తప్పకుండా December 11 తర్వాత ఐ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఆ పర్సనల్ ఇప్పుడు అన్నారు మీరు కేసీఆర్ కేటీఆర్ అని, ఇంకా కేసీఆర్ గారి విషయంలో నేను మాట ఇవ్వలేను కాబట్టి నా పరంగా ఇస్తాను. నేను ఐ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ జర్నలిస్ట్ హౌసింగ్ ఇష్యూ అండ్ వెల్నెస్ సెంటర్స్. సార్ కేటీఆర్ గారు ఓటేస్తా అని చెప్పలేదు మన కేటీఆర్ గారు. ఇక్కడ కేటీఆర్ గారు పరిపాలన సంస్కరణ తీసుకొచ్చామని చెప్తున్నారు, వికేంద్రీకరణ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ 4 సంవత్సరాల 3 నెలల పాలనలో కేసీఆర్ గారు ఆ అధికారాన్ని మొత్తం కూడా సెంట్రలైజ్ చేశారు, తన గుప్పిట్లను పెట్టుకున్నారు, ప్రజాప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పించలేదు అనేది ఒక విమర్శలు ఉన్నాయి. అంటే సామాన్య జనాలను కూడా ఎవరిని కలుసుకోలేదు, కొన్ని వర్గాలను కూడా కలుసుకోలేదు అనేది దాని మీద. సూర్యప్రకాష్ గారు, ఒక ముఖ్యమంత్రి సామాన్య ప్రజల్ని ప్రతిరోజు ఒక దర్బారు పెట్టి కలుసుకొని ఒక రేషన్ కార్డు ఇచ్చి ఒక పెన్షన్ ఇచ్చి జబ్బలు దర్చుకొని దాన్ని మీడియాలో బాకాలు ఊదుకుని అదే గొప్ప అనుకుంటే, నన్ను అడిగితే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది పరిపాలనా యంత్రాంగం, పరిపాలనా వ్యవస్థ కుప్పగూలినట్లెక్క. ఎందుకంటే ఈరోజు తాండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి, మధిర గ్రామాలు 500 జనాభా ఉండే గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి, అక్కడ ఒక విఆర్ఓని పెట్టి, అక్కడ విలేజ్లోనే 29 మంది గవర్నమెంట్ ఫంక్షనరీస్ని పెట్టి, అక్కడ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అక్కడ పరిష్కారం కావాల్సిన సమస్య రాష్ట్ర రాజధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వచ్చిందంటేనే ఆ ముఖ్యమంత్రికి పరిపాలన చాత కాదు అని అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టు. ఎందుకంటే ఈ చిన్న చిన్న సమస్యలకి హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందు క్యూ కట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ ముఖ్యమంత్రి చేత కాని వాడు అని ఒప్పుకోక తప్పదు, పరిపాలన మీద పట్టులేదని ఒప్పుకోక తప్పదు. ఈరోజు మా ప్రభుత్వంలో మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇచ్చి అక్కర లేకుండా ఇచ్చాం. 80 లక్షల పైచిలకు, ఒకటి కాదు రెండు కాదు, 80 లక్షల పైచిలకు మంది రైతులకి 80 ఏళ్లుగా పెండింగ్లో ఉండే భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర కూడా ఆయన జోక్యం చేసుకోవాల్సిన పని పడలేదు. ఒక ముఖ్యమంత్రికి అధికార వికేంద్రీకరణ మీద, తన పరిపాలన మీద ఎంత పట్టుంటే జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు జనరల్గా మా విమర్శకులు చెప్తూ ఉంటారు, ఆయన బయటికి రారు, ప్రగతి భవన్ దాటరు, సెక్రటేరియట్కి రారు, రోజు వింటూ ఉంటాం ఈ సొలుపురాణాలు. నేను అడుగుతా ఉన్నా, ఆయన బయటికి రావక్కర్లేదు. ముఖ్యమంత్రి పని రేషన్ కార్డులు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం, మోరీలు సాఫ్ చేయడం కాదు. ముఖ్యమంత్రి పని ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని సవ్యమైన దిశలో నడిపే దిశగా విజనింగ్ చేయడం, ప్లానింగ్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతని సమర్థవంతమైన అధికార యంత్రాంగానికి అప్పచెప్పడం. అది కేసీఆర్ గారు చేశారు. చేశారు కాబట్టి ఈ 4 ఏళ్లలో ఎన్ని ఎన్నికలు వచ్చినా అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గుండె కత్తుకున్నారు. ఇప్పుడు కూడా మా విశ్వాసం అదే. ఇదంతా ఎందుకంటే నేను గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పాను, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు నన్ను పొద్దున కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను, ఒక టీవీ ఇంటర్వ్యూ. నన్ను అడుగుతా ఉన్నారు మీ గ్రాఫ్ పడిపోయిందా, సెప్టెంబర్ 6 తర్వాత
వాళ్ళు ఏదో కూటమయ్యారు, ఇదయ్యారు, అదయ్యారు, మీ గ్రాఫ్ పడిపోయింది అన్నారు. ఆ రోజు బాగుండింది, ఈరోజు తగ్గింది, సెన్సెక్స్ మాదిరి ఇట్లా పెరుగుతుంది, ఇట్లా తగ్గుతుందని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, అదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్తా ఉన్నా, December 11 నాడు టీఆర్ఎస్ పార్టీ తనంతట తానుగా తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా. నా సవాల్ను స్వీకరించే దమ్ము, నా సవాల్ని స్వీకరించే సత్తా, ఈరోజు మేము గెలుస్తామని జబ్బలు తెరుచుకుంటున్నా ఏ పార్టీ నాయకుడికైనా ఉందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఇతర నాయకులు కానీ, నేను పేర్లు తీసుకోను, ఎవరికైనా ఉందా నేను సవాల్ చేస్తాను. December 11 నాడు మేము ఓడిపోతే నేను మళ్ళీ రాజకీయాల్లో మీకు కనబడిన మీతో కలవను. మీ ఇండ్ల సమస్యలు కూడా నా సంబంధం లేదు. అప్పుడు చిన్న ఈ సవాల్ స్వీకరించే ధైర్యం ఎవరికైనా ఉందా, మీరు వాళ్ళని అడగండి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి గెలిస్తే, మీరు ఒకవేళ గెలిచి వస్తే మేము మొదటి మీడియా ప్రెస్ కూడా ఇక్కడే పెట్టాలని మా ప్రెసిడెంట్. December 12 ఈ రోజు ఒప్పుకుంటాను. ఒకవేళ ఒకవేళ ఓడిపోతే మళ్ళీ నేను మిమ్మల్ని కలవని, అది కూడా చెప్తాను. కేటీఆర్ గారు, మీ పేరు అండి. దిస్ ఈజ్ బ్రహ్మాజీ ఐ న్యూస్. ఇది ఇటీవల 2 సర్వేలు వచ్చాయి. ఒక సర్వే మీకు అనుకూలంగా వస్తే మరో సర్వే మహాకూటమికి అనుకూలంగా వచ్చింది. ఈ సర్వేలది కొంచెం ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు చెప్పిన ఒక సర్వే సత్యనారాయణ గారు, బ్రహ్మాజీ చెప్పు బ్రహ్మాజీ. అదే 2 సర్వేలు వచ్చాయి, ఒకటే September 6 నుంచి ఈ రోజు వరకు 7 సర్వేలు వచ్చినాయి. 2 కాదు, కావాలంటే మొత్తం కాపీస్ ఇస్తాను మీకు. 7 సర్వేల్లో 6 టీఆర్ఎస్ నిర్ద్వందంగా గెలుస్తుందని చెప్పారు, ఒక్కరు చెప్పలేదు. అల్టిమేట్ రిజల్ట్ ఇస్ ఆన్ డిసెంబర్ 7. మాకు తొందర లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకో 20 రాజకీయాల్లో ఉండే అవకాశం వదులుకుంటాను నేను. కాబట్టి దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్, నాట్ ఇన్ అస్. ప్రజల మీద మాకుండే విశ్వాసం అట్లాంటిది. డెఫినెట్గా వీఆర్ ఆల్ అప్ టు స్క్రూటినీ. మా విషయంలో ఇది రెఫరెండం. మా పరిపాలన బాగుందా లేదా, మా పనితీరు బాగుందా లేదా అనే దానికి 4 3 నెలల పాలన ఒక రెఫరెండం. డెఫినెట్గా ఐఎమ్ అప్ ఫర్ ఇట్. మీరు అన్నట్టు ఈ సర్వే ఆ సర్వే కాదు, అసలు సర్వే December 7. లెట్స్ సీ. విరాట్ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం విరాట్. విరాట్ ఆయన అడగలేదు, మీరు ఎందుకు బలవంతం ఇస్తున్నారు? రెండవ అధికార భాష నీకు ఉర్దు రాదు, నీకు తెలుగు రాదు, ఇద్దరి మాతృభాష. తెలుగు బాగొచ్చు కేటీఆర్ గారు, ఉర్దు రాదు. అదే కర్మ. ఇప్పుడు చూడు, ఈయన తెలుగుడు, ఈయన తెలుగు రాదు. తెలుగు వస్తుంది సార్ నాకు, నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, సర్వేలో చదువుకున్నా నేను, ఆ మాత్రం నాకు తెలుగు రాకపోతే తెలుగు సార్. కేటీఆర్ గారు, శ్రీనివాస్ అండి. 24/7 24/7 అది చెప్పు మరి. తెలంగాణలో లేని ఇద్దరు. ఇప్పుడు మేము ఇక్కడ నంబర్ ప్లేట్లు కూడా మారుస్తున్నాం, టీఎస్ పెడుతున్నాం, మీరేమో ఛానల్ ఏపీ చెప్పు. వెంకటకృష్ణకి పేరు మార్చమని చెప్పు. అంటే మన తెలంగాణకి మెయిన్ అయ్యుపట్టు అంటే హైదరాబాద్, మన రాజధాని నగరం. ఈ 4.5 ఏళ్లలో రాజధాని విస్తరణలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ఇప్పుడు అప్కమింగ్ ఒక ఆల్ ఓవర్ ఇండియాలోనే హైదరాబాద్ ఒక నంబర్ 1 పొజిషన్ తీసుకురావడానికి ఇంక ఎటువంటి వ్యూహాలను మీరు రచిస్తున్నారు? దిస్ ఇస్ ఎ లాంగ్ విండెడ్ ఆన్సర్. చెప్పమంటే కొద్ది సుదీర్ఘంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 మౌలిక రంగాలు చెప్తాను క్విక్లీ. 1, వాటర్ సప్లై గణనీయంగా మెరుగుపరిచాం. ఇప్పుడు 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. 2, మనకు సుదీర్ఘకాలంగా పెండింగ్గా ఉండే ఆ పవర్ సమస్య పోయింది, తద్వారా ఈరోజు ఆ సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించుకున్నాం. 3, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అనండి, అడ్మినిస్ట్రేషన్ అండి చాలా ఎఫిషియెంట్గా ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏమో చాలా మాటలు మాట్లాడారు, ఇక్కడ పరిశ్రమలు పోతాయని, రియల్ ఎస్టేట్ కుదేలు అవుతుందని, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్డున పడతారని. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం దేశమంతా కుదేలైపోయింది, కానీ హైదరాబాద్ దూకుడు మీద ఉంది వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ఈ 3-4 ఏళ్లలోనే చాలా పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని హైదరాబాద్లో క్రియేట్ చేయగలిగాం. భవిష్యత్తులో మేము ఫోకస్ చేయాలనుకుంటున్న అంశాలు 3 హైదరాబాద్ సంబంధించి. 1, హైదరాబాద్లో రోడ్స్, డ్రైనేజెస్, సివరేజ్ సిస్టమ్ దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. డ్రైనేజ్, సివరేజ్ బాగు చేయకుండా రోడ్లు బాగు చేయలేము. ఎందుకంటే నీళ్లు రోడ్ మీదకి వస్తే నీరు తారు, శత్రువులు ఆ డాంబర్ కొట్టుకొని పోతుంది, రోడ్ నాశనం అవుతుంది. 1. 2, హైదరాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. అల్టిమేట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచకపోతే, ప్రజా రవాణాన్ని పెంచకపోతే ఏ నగరం కూడా తట్టుకోలేదు. ఇప్పుడు మెట్రో వచ్చింది, మెట్రోకి అపారమైన ఆదరణ వస్తూ ఉంది.
ముఖ్యంగా ఎల్బీ నగర్ మియాపూర్ ప్రారంభమైన తర్వాత బ్రహ్మాండంగా ఆదరణ వస్తూ ఉంది. ఈ మాసంలోనే మనం మెట్రో హైటెక్ సిటీ ట్రయల్ రన్ కూడా స్టార్ట్ అవుతుంది. డిసెంబర్లో ఆ లైన్ కూడా ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ చేయాలనుకుంటుంది ఏంటంటే చందా నగర్ నుంచి లగ్డికాపుల్ దాకా ఒక మార్గం మెట్రో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ పూర్తి చేయాలి. ఇంకా చివరి లింక్స్ ఏవైతే మిగిలినాయి, ఉదాహరణకి ఓల్డ్ సిటీ లింక్ ఒకటి మిగిలింది, అది పూర్తి చేయాలి. అదే మాదిరిగా ఎల్బీ నగర్ని నాగోల్ని కలపాలి, నాగోల్ని మళ్ళీ ఫలక్నుమాకి కలపాలి, ఫలక్నుమాని అల్టిమేట్గా ఎయిర్పోర్ట్ కలపాలి. హైదరాబాద్లో ఎక్కడి నుంచన్నా మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయేదానికి మెట్రో ద్వారా పోయే అవకాశం ఉండాలి. అదే మాదిరిగా హైదరాబాద్లో 3800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులన్నీ కూడా కాలుష్యాన్ని ఈరోజు వాటికి ఒక హబ్గా తయారైంది. వాటన్నిటిని కూడా ఫేజ్అవుట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రావాలి. ఆ రకంగా ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల ఓఆర్ఆర్ లోపల ఉండే ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి. కొంత స్టార్ట్ చేశాము, ఇంకా కూడా వాటికి ముందే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ని వాహన కాలుష్యం కానీ లేదా పారిశ్రామిక కాలుష్యం కానీ లేని నగరంగా తీర్చిదిద్దాలి. ప్రజా రవాణా మెరుగుపరచాలి. హైదరాబాద్ రహదారులని ఇంకా ఆధునీకరించాలి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, సివరేజ్ కానీ వీటిని ఆధునీకరించాలి. వీటికి డబ్బులు కావాలి. నాకు ఒక హైదరాబాద్లో డ్రైనేజ్ అండ్ సివరేజ్ బాగు చేయాలంటేనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు కావాలి. కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు ప్రజలు కూడా ఓపిక ఉండాలి. సీ, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే. కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు ఇదేనా విశ్వనగరం. విశ్వనగరాలు ఓవర్ నైట్ తయారు కావు, 4 ఏళ్లలో కూడా తయారు కావు, టైం పడుతుంది. పెద్ద పెద్ద నగరాలు కూడా ఇప్పుడు మనం ఊహించిన దానికంటే హైదరాబాద్ వేగంగా పెరుగుతూ ఉంది. కాబట్టి కొంత సమయం పడుతుంది, మాకు ఆ సమయం ఇవ్వండి. తప్పకుండా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపెడతాం. విరాట్, ఐఎమ్ పద్మావతి రిప్రజెంటింగ్ టీవీ వన్ అలాంగ్ విత్ మై కలీగ్ రమణ. సార్, మీరు ఇందాక చెప్పారు విద్య, ఐ విల్ బి కంఫర్టబుల్ లైక్ దిస్. విద్య వైద్యం అంటే దేశంలో కరప్షన్కి మెయిన్గా రీజన్ అంటే ఒక వ్యక్తి లంచం తీసుకుంటున్నాడు అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్, బంగారు భవిష్యత్ కోసం అని ఒక చిన్న లింక్ ఉంటుంది. లేకపోతే వై హీ వుడ్ నీడ్ దాట్ మచ్ మనీ? సో యు హ్యావ్ బీన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అండ్ అక్కడ పబ్లిక్ స్కూల్స్ ఆర్ వెరీ ప్రెస్టీజియస్. కంపేర్ దాట్ హియర్. నెక్స్ట్ టర్మ్లో మీ టెన్యూర్ వచ్చినప్పుడు, మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, కెన్ ఐ ఎక్స్పెక్ట్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద స్టాండర్డ్ ఆఫ్ ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్స్ నెక్స్ట్ స్టెప్, బట్ స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్సో అందరూ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటారు, గవర్నమెంట్లో పవర్ కావాలంటారు, బట్ గవర్నమెంట్ స్కూల్లో సీట్ వద్దు. కెన్ యూ మేక్ దట్ కండిషన్ ఆఫ్ ఎవ్రీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఆర్ మినిస్టర్ టు గెట్ దేర్ చిల్డ్రన్ ఇన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్? అప్పుడే దాని స్టాండర్డ్ పెరుగుతుంది. అంతే కదా, ఏపీలో వస్తేనే రోడ్డు బాగవుతుంది. సో కెన్ ఐ ఎక్స్పెక్ట్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ అ కామన్ మ్యాన్? పద్మావతి గారు, 2 థింగ్స్. సి, ఒకటి మీరు అడిగిన ప్రశ్న సోషియాలజిస్టులందరినీ కూడా వేధించే ప్రశ్న, ఒక మనిషి లంచం ఎందుకు తీసుకుంటాడు? మీరు అన్నారు వాళ్ళ పిల్లలు బంగారు భవిష్యత్తు అన్నారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద కాజ్. గ్రీడ్, హ్యూమన్ నేచర్లోనే గ్రీడ్ ఉంటుంది. దానికి పిల్లలకి అట్లాంటి పెళ్లి కానాలు, పిల్లలు లేని వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు. దానికి అది దానికి ఏం చెప్తారు మరి? పాయింట్ అది కాదు, హ్యూమన్ నేచర్. అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ అవుట్లాస్ట్ ఇండివిజువల్స్, అంటే వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా పనులు జరిగితే తప్పకుండా చేంజ్ వస్తుంది. ఉదాహరణకి మా పరిశ్రమల శాఖనే గొప్ప ఉదాహరణ. పరిశ్రమల శాఖలో తెలంగాణలో ఇప్పుడున్న అధికారులే ఉన్నారు, గతంలో కూడా. మా ప్రభుత్వం రాకముందు కూడా వాళ్ళే అధికారులు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అధికారులు. గతంలో 3 నెలలు 6 నెలలు 9 నెలలు ఒక పరిశ్రమ కనుమతి రావాలంటే పట్టిన సమయం. ఈరోజు అదే పరిశ్రమల శాఖ అధికారులు 15 రోజుల్లో ఇస్తున్నారు. గతంలో ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి 4 రకాల టీంలు 4 సార్లు పోయేది. మీకు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు, నేను చెప్పను. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి రెన్యువల్ సిస్టమ్ పెట్టాం, జాయింట్ ఇన్స్పెక్షన్స్ పెట్టాం. అదే అధికారులు, అదే వ్యవస్థ. ఎందుకు మారింది? ఎందుకంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగాం. వ్యవస్థ కేంద్రంగా 15 రోజుల్లో నువ్వు అనుమతి ఇవ్వు, ఇవ్వకపోతే 16వ రోజు ఇచ్చినట్టే లెక్క. అదేవిధంగా మున్సిపల్ శాఖలు కూడా కొన్ని తీసుకొచ్చాం. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వండి, ఇవ్వకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం. ఇంకా దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి, ఇంకా పారదర్శకంగా పని జరగాలి. కాబట్టి పరిష్కారాలు నా పిల్లలను, ఇంకో ఎంపీ గారి పిల్లలను, ఎమ్మెల్యే గారి పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపంగానే పరిస్థితులు మొత్తం సమూలంగా మార్పు రాదు. ఎప్పుడు వస్తుంది అంటే, అల్టిమేట్గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కంపీట్ బై ఇంప్రూవింగ్ యువర్ స్టాండర్డ్స్ అండ్ కంపీట్ విత్ ద ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్కి పంపినా, ప్రైవేట్ బడికి పంపినా, నేను
ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పనులు కావచ్చు, పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమానమైనటువంటి అవలంబించారు విధానాన్ని. మీరు ఎక్కడ కూడా ఏ ప్రాంతము ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు సమాంతరంగా పంపిణీ జరిగినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో చూస్తే ఉత్తర తెలంగాణలో ఒకవైపు ఒక రాజకీయ వాతావరణం, దక్షిణ తెలంగాణలో ఒక రాజకీయ వాతావరణం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, దీని మీద మీరు స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను. రెండవది, ఇంతకుముందు ఉమా ప్రస్తావించిన మిత్రులు కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఒక ఎక్స్క్లూజివ్గా హెల్త్కు సంబంధించిన స్కీము టీఆర్ఎస్ ప్రభుత్వమే జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టిందని అడవులో ఎలాంటి సందేహం లేదు. దానికి మేము పదే పదే చాలా సందర్భాలు బతికినప్పుడు ఆదుకునేది ముఖ్యం కాదు సార్, సంక్షేమం అనేది చనిపోయినాక కదా. బతికినప్పుడు జర్నలిస్ట్కు ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి గూడు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీతాలు సగం ఇండ్లకి రాయలు కట్టే పరిస్థితి ఒకటి సార్. రెండవది హెల్త్కి ఏమైనా అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, హెల్త్ సమస్య నుండి బయట పెట్టారు నిజంగా ఒక రెండేళ్ళు. సార్ చెప్తున్నారు సార్ రెండో అయితే ఇండ్ల సమస్య హెల్త్ స్కీమ్కు సంబంధించి రెండేళ్ళు ఇండియాలోనే ఆదర్శవంతమైన స్కీమ్ అమలైంది, రెండేళ్ల తర్వాత అది అస్తవ్యస్తమై ఇంత ఉమా చెప్పినట్టుగా తగ్గుముఖం పట్టింది, సేవలు ఆగినాయి. ఆ విషయం మీ దృష్టికి కూడా తెచ్చినాం. ఈసారి మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని ఎట్లా మీరు భరోసా కల్పించబోతున్నారు, ఎట్లా పటిష్టపరచబోతున్నారు అనేది ఒకటి. ఇండ్లకు సంబంధించి కోర్టు మనము వ్యవహారం కనుక నిజంగా కోర్టు వ్యవహారం వల్లనే ఆగింది అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో దాన్ని ఇంకేమన్నా జర్నలిస్టులకి మనం సహాయం చేయగలుగుతుందా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో కోర్టు తీర్పు అమలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకొక పద్ధతిలో జర్నలిస్టులకి గూడు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు, కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇక మూడవది సార్, ఇక్కడ ఈ రాష్ట్రంలో సార్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రధానంగా ఇప్పుడు మా జర్నలిస్టుల జీవితాల్లో ఈ చదువు అనేది పెద్ద భారమైంది. చాలా సందర్భాల్లో మీ ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలామంది జర్నలిస్టులు కలిసినప్పుడల్లా వేడుకున్నది ఏంటంటే ఈ ఉచిత విద్యా పథకాన్ని ఖచ్చితంగా మీరు ఇచ్చే మేనిఫెస్టోలో కానీ మీరు కేటీఆర్గా మాట ఇస్తున్న సరిపోద్ది, మేనిఫెస్టోలో కూడా అవసరం లేదు, మీ మాట మీద నమ్మకం ఉంది కనుక ఉచిత విద్య కోసం కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాల వరకు కేజీ టు పీజీ వరకు జర్నలిస్ట్ పిల్లలకు ఎక్స్క్లూజివ్గా మీరు రియంబర్స్మెంట్ కల్పిస్తారా, ఏ పద్ధతి ఇస్తారు ఉచిత విద్య ఇవ్వాలని కోరుతున్నారు సార్. ఒకటి విరాత్ ఉర్దూలు అడగలేదు, మీరు ఉర్దూలు ఆన్సర్ ఆఖరి బాత్ మేరీ ఏ హే కే యహాన్ కే జర్నలిస్టో కో మెట్రో కి రైల్ మే ప్రయాణ కర్నే కే లియే ఆప్ ఏక్ స్పెషల్ జీవో లాకే మెట్రో రైల్ మే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కే లియే ఆప్ సే హమ్ గుజారిష్ కర్ రహే కేటీఆర్ సాహబ్. సి ఫస్ట్ థింగ్ ఐ లైక్, మీరు చెప్పిన దానిలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, చాలా బాగా నచ్చిన అంశం, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు, మీరు అమలు చేయాలన్న ధోరణిలో చెప్పారు, చాలా సంతోషం ఒకటి. రెండోది, మరి మీరు అడిగింది, పద్మ అడిగింది, పద్మావతి అడిగింది పూర్తి కాదు పద్మావతి గారు అడిగింది పూర్తి విభిన్నమైన డిమాండ్. మీరేమో కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజు రాయి తెలియమంటున్నారు, ఆమెమో మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపని ఆమన్నారు. కొద్దిగా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక పరిష్కారానికి వస్తే, ఇద్దరికి ఆమోదయోగ్యమైన దానికి వస్తే మంచిది. నేను ఐ కమ్ గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు అని మీరు చెప్పారు. కెమెరాలో ఏమంటారు, టీవీ స్టూడియోకి వాయిస్ని ఇస్తారు కదా, వాయిస్ ఓవర్ ఇస్తుంటారు కదా, స్పష్టం చేశారు, ఇది చెప్పారు, అది చెప్పారు, ఆ స్థాయిలో చెప్పారు. నాకు తెలిసి ఏ రాజకీయ విశ్లేషకుడు కూడా ఈరోజు వరకు ఉత్తరము దక్షిణం అని విభజించి మాట్లాడలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా మీకు, మీరు ఒకవేళ దక్షిణ తెలంగాణ అని తీసుకుంటే, దక్షిణం అంటే మీ దృష్టిలో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, మేబీ రంగారెడ్డి, ఈ నాలుగు జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ వాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈవెన్ ఇన్ లాస్ట్ ఎలక్షన్. మహబూబ్నగర్లో లాస్ట్ టైం 7 సీట్లు వచ్చినాయి మాకు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మేము. నల్లగొండలో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాస్ట్ టైమే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు, 12 సీట్లలో 6 సీట్లు మాకు వచ్చాయి, మాకంటే మేము సింగిల్ లార్జెస్ట్. అక్కడ కూడా రంగారెడ్డి రూరల్లో కూడా మేము సింగిల్ లార్జెస్ట్, మాకు 3 సీట్లు వచ్చాయి, 6లో 3 మాకే వచ్చాయి. ఖమ్మంలో ఒకటే సీట్ వచ్చింది, ఖమ్మంలో మేము వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఉత్తరము దక్షిణం అనే తేడా లేదు, ప్రజలు ప్రజలుగా ఓటేస్తారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీరు చూస్తే ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మూసలో ఒకే పద్ధతిలో ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకున్నట్టే ఓటింగ్ ఉంటుంది. ప్రజలకు చాలా చైతన్యం చాలా ఎక్కువ ఉంటుంది. రాజకీయ పార్టీలు చెప్పే అన్ని కూడా మేము చేసే విన్యాసాలన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడో మైండ్ మేకప్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి
నాకైతే ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. రాజకీయ విశ్లేషకులు ఏమైనా అనుకోవచ్చు, నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఉత్తరము దక్షిణం అనే తేడా లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక అసాధారణమైన విజయాన్ని నమోదు చేయబోతా ఉంది. చిరస్మరణీయమైన అసాధారణమైన విజయాన్ని డిసెంబర్ 11 నమోదు చేస్తాము. మీరు కొంతమంది దీన్ని ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, కొంతమంది అహంకారం అనుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒక చిరస్మరణీయమైన విజయాన్ని మాత్రం నమోదు చేస్తాం, ఎందుకంటే మాకు ప్రజల మీద ఉన్న విశ్వాసం అట్లాంటిది, మేము చేసిన పని మీద ఉన్న విశ్వాసం అట్లాంటిది. కాబట్టి నాకు తెలిసి ఆ పరిస్థితి రాదు. రెండవది జర్నలిస్టుల ఇష్యూస్కే వస్తే, మీరు చెప్పిన 3-4 అంశాలు. ఒకటి, ఇతర రాష్ట్రాల్లో కొన్ని చేస్తున్నారు, కొన్ని షార్ట్ కట్స్ అవలంబించారు, అక్కడ సుప్రీంకోర్టు ఉంటే కూడా దాన్ని బైపాస్ చేశారు, ఆ ఇష్యూని కూడా అన్నారు. నేను మళ్ళీ ఐ అష్యూర్ యూ, ఇఫ్ వీ కమ్ బ్యాక్, వెన్ వీ కమ్ బ్యాక్ విక్టోరియోస్ ఆన్ డిసెంబర్ 11, మేము వచ్చిన తర్వాత నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటాను రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల్లో, ముఖ్యంగా ఇల్లు, రెండవది మీ హెల్త్ కార్డ్స్ విషయము, మీ హెల్త్ విషయం, ఈ రెండు నేను తీసుకుంటాను. ఇక మెట్రో పాసులు అది ఇది నేను ఇప్పుడు చెప్పి కమిట్ అయ్యి ఆ తప్పును ఇప్పుడు చేయను, డిసెంబర్ 12 నాడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ రెండింటి విషయంలో మాత్రం ఐ కమిట్ టు యూ దట్ ఐ విల్ పర్సనలీ, నేను రేపు ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను బాధ్యత తీసుకుంటాను. డిసెంబర్ 12 ఇక్కడికి వస్తున్నారు, అందుకే ఇక్కడికే వస్తాను కాబట్టి. ఓకే, యా ఒక్క నిమిషం రమణ, కొత్త క్వశ్చన్లు ఏమన్నా ఉంటే అడగండి. సార్, ఒక నా పేరు శివ సార్, విజయక్రాంతి. ఒకటి ఏంటంటే, తీవ్రమైన నేరారోపణలు జాతీయ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళపై వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారు తిరిగి. అండ్ ఇంకొనొకటి ఏంటి అంటే, ఐఏఎస్ ఆఫీసర్లతో అసభ్యంగా ప్రవర్తించారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇచ్చింది, తిరిగి అతనికి కూడా టికెట్ ఇచ్చారు. మీరు దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అండ్ ఇంకొనొకటి, ఐఏఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్స్ అంతా కూడా మాపై వివక్ష కనబడుతుంది, ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు అనే విధంగా ఆల్రెడీ ఒక యూనియన్ ఏర్పరచుకొని వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు, ఇప్పుడే వచ్చింది అని అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఎట్లా నేను చూసేది ఏముంది, కానీ మేము ఆల్రెడీ టికెట్లు ఇచ్చాము, బీ ఫామ్లు ఇచ్చాము, ప్రజలు ఎట్లా చూస్తారనేది ఇష్యూ. డిసెంబర్ 11 మాట్లాడుకుందాం. హలో సార్, హలో సత్యం, ఒక్క సత్యం అడిగి అడిగి అట్నే అడిగి పర్లేదు, అడగండి, యూజ్ యువర్ లంగ్ పవర్. ఒక నిమిషం, ఆయన ఏదో అడుగుతున్నారు, ఒక నిమిషం అడగన్నా. అన్న, మీకు సీఎం కావాలనేటువంటి ఆశ కానీ దురాశ కానీ అభిమతం కానీ అభిప్రాయం కానీ లేదని మీరు అంటున్నారు. ఎమ్మెల్యేలే కనుక కోరుకుంటే మీరే కావాలని మీరు ఒప్పుకుంటారా? ఇక ఉల్టా పుల్టా మాట్లాడలేదు, నేను ఖుల్లా చెప్పినా కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంత ఆశ లేదని చెప్పిన, ఇంకేంది ఇక. సార్ సార్, కేసీఆర్ గారు ఉండాలని కూడా చెప్పిన, ఇంకేం చెప్పాలి ఇక. ఇక అవన్నీ వద్దుపోయి, అవన్నీ పదాల పనికట్టు కనికట్టు వద్దు ఇక. ఓకే రమణ, రమణ సార్, ఇప్పుడు కేటీఆర్ గారు, నేను తిరుపతి మోజో టీవీ. సార్ నా పేరు రమణ, నేను టీవీ వన్ ఛానల్ నుంచి. జరుగుతుంది, మీరు జయంతి పెట్టుకోండి, లావలేదు. సార్ నా పేరు రమణ, నేను TV1 ఛానల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నా. స్టేట్గా సబ్జెక్టే సార్, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగము, అట్లాంటి ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరే పదే పదే చెప్పారు. ఇప్పటివరకు చాలాసార్లు మా రవికాంత్ గారు హానెస్ట్ హానెస్ట్గా అన్నారు కదా, హానెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళ తెలంగాణ పల్లెల్లో తండాలో ఎన్ని గ్రామాలకు ఎన్ని పట్టణాలకు మీరు నీళ్ళు ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిన ఎన్ని మిగిలి ఉన్నాయి, మరి ఇప్పుడు ఎన్నికల్లో ఎట్లా ఓట్లు అడుగుతారు? రెండవది, మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు పెన్షన్లను 2000 చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామంటే 4-5 రాష్ట్రాల బడ్జెట్ కావాలని మీరే అన్నారు, మళ్ళీ మీ పార్టీ మేనిఫెస్టోలోనే అవి పెట్టారు, మరి దాన్ని ఎట్లా అమలు చేస్తారు? మీరు అనుమతిస్తే ఇంకొక ప్రశ్న ఇస్తా. ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని తెలంగాణ ప్రజలు కోరలేదు, లేకపోతే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కోరలేదు, మీ ప్రగతి భవన్ ముందు వచ్చి తెలంగాణ ప్రజలేం ధర్నా చేయలేదు, ఎందుకు ముందస్తు ఎన్నికలకు మీరు వెళ్ళారు అనేది ప్రజలకు మీరు జవాబుదారు కాబట్టి చెప్పాలి. రమణ, 3 ప్రశ్నలు 3 సమాధానాలు. 1, మిషన్ భగీరథ ఈ రోజుకి 23,968 హ్యాబిటేషన్స్కు గాను, జనావాసాలకు గాను 23,805 హ్యాబిటేషన్స్కి నీళ్ళు ఆల్రెడీ చేరినాయి. ఇంకొక 163 హ్యాబిటేషన్స్కి చేరితే మనం రాష్ట్రంలోని ప్రతి జనావాసానికి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం, 100% నీళ్ళు చేరుకుంటాయి. ఇంటింటికి తొందరపడదు, అంత ఆవేశం వద్దు. ఇంటింటికి నల్లా నిల్లిచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది, 43% పూర్తయింది. ఈ నెలాఖరి కల్లా డబ్బాలో ఓట్లు వేసే టైం కల్లా ఇంటింటికి నల్లా కూడా పెడతాం. కాబట్టి ఇక మీ ఆందోళన, మీ ఆవేదన సార్ పర్లేదు, మీ ఆందోళన, మీ ఆవేదన ఓకే ఓకే. మీరు అందరూ ప్రజల తరఫున వకాలు తప్పించుకునే వాళ్ళు, మేము ఒక్కరేం కాదు కదా.
అదొకటి. రెండవది మీరు అడిగారు, ఎవరు అడిగారని శాసనసభ రద్దు చేశారని. రాజ్యాంగం తెలిసిన వాళ్ళైతే, రాజ్యాంగం తెలిసిన వాళ్ళైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకున్న క్యాబినెట్కి పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి మీరు, నేను ఇతను వాదానికి రాలేదు, నీ టీవీలో చర్చకు రాలేదు కదా బ్రదర్, నువ్వు అడిగావు నేను చెప్తున్నాను, నువ్వు చెప్పినంతసేపు నీ ఉపన్యాసం విన్నాను కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతలు ఒక హక్కును కల్పించారు. ఆ హక్కు ఏమంటే, రాష్ట్ర క్యాబినెట్ కనుక, మంత్రిమండలి కనుక ఒక నిర్ణయం తీసుకుంటే శాసనసభను రద్దు చేయవచ్చు. 2003 చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు రద్దు చేశారు. 2002 నరేంద్ర మోడీ గారు ముందస్తు ఎన్నికలకు పోయారు. ఈ దేశంలో ఉండే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం ఏదో ఒక సందర్భంలో ఆ వెసులుబాటును వినియోగించుకుంది. మరి అదే వెసులుబాటును, అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. మేము తీసుకున్న నిర్ణయం సవ్యమైందని మేము భావిస్తున్నాం. ప్రజలకు మేము జవాబుదారీ, ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్తున్నాం, ప్రతి సమావేశంలో చెప్తున్నాం. నేను ఈ గడిచిన 60 లక్షల మంది దగ్గరికి వెళ్ళాను. నేను కనీసం 30-40 నియోజకవర్గాలు తిరిగాను. కాబట్టి ప్రజలకు మేము జవాబుదారి, ప్రజలకు మేము సమాధానం చెప్తాం. ప్రజలు మేము చేసింది సవ్యమైంది అనుకున్నప్పుడు తీర్పు ఇస్తారు. మూడో ప్రశ్న ఏంటి, ఇది ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఇచ్చిన హామీలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, దామోదర్ రాజనరసింహ గారు వారి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, ఇంకా కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్లో ఉండే బాధ్యులు, వారు ఎవరి పాటికి వారు నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తున్నారు. ఒక ఆయనేమో మొత్తం మహిళల సంఘాల రుణాలని మాఫీ చేస్తానంటాడు, ఇంకో ఆయనేమో ఆర్టీసీలో ఉండే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో కలిపేస్తానంటాడు, ఇంకొక ఆయన సింగరేణి ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో కలుపుతానంటాడు. మీరు ఒకసారి దయచేసి వారి వాగ్దానాల చిట్టాను మొత్తం తీసుకొని ఒక దగ్గర పెట్టండి. అప్పుడు నేను చెప్పిన దానిలో అర్థం ఏందో అర్థమవుతుంది. నేను వాళ్ళని ఎద్దేవా చేసింది కేవలం నిరుద్యోగ భృతి, కేవలం పెన్షన్లు పెంచడం మీదే కాదు. వాళ్ళు దాదాపు 18-20 హామీలు, 1-2 కాదు, ఆపద మొక్కులు, హామీలు కూడా కావు, ఆపద మొక్కులు ఏవైతే వాళ్ళు మొక్కారో అవన్నింటి సారాంశంగా నేను చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన 20 హామీలు నెరవేరాలంటే, మీరు ఇచ్చిన 20 హామీలు నెరవేరాలంటే ఇన్ని రాష్ట్రాల బడ్జెట్ కలిపినా సరిపోదని చెప్పాను. చెప్పిన మాట వాస్తవం, ఐ స్టాండ్ బై ఇట్. ఈరోజు మీరు కాంగ్రెస్ ఇంకా మేనిఫెస్టో రిలీజ్ కాలేదు, ఇంకా కాలేదు, అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. వాళ్ళు సిగపట్లు పడుతున్నారు, పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే ముందే మేము వాళ్ళు వ్యక్తులుగా చెప్పారు. అందులో ఏ వ్యక్తి మళ్ళా ఏం చెప్తే రేపు అమలు అవుతుందో తెలియదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి స్పష్టత ఉంది, మేము గెలిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వాళ్ళు గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ప్రధానమంత్రి అవుతారో, ఎవరు ఏమవుతారో తెలియదు. కాబట్టి వ్యక్తులుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు విశ్వసనీయత కానీ, వ్యక్తులుగా కాంగ్రెస్లోని కొంతమంది ఇచ్చే హామీలకి ఒక ప్రాతిపదిక గాను లేదు. కేవలం ఆపద మొక్కుల్లాగా వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు నేను అన్నమాట వాస్తవం. కానీ మేము ఈ రాష్ట్రాన్ని 4 నడిపిన వాళ్ళం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంచుంచు మాకు తెలుసు, అనువనువు తెలుసు. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత 4 మాత్రమే మేము ఎంచుకున్నాం. 100,000 రుణమాఫీ, రైతు బంధుని 8,000 నుంచి 10,000 పెంచడం, పెన్షన్లను డబుల్ చేయడం, 4 నిరుద్యోగ, మేము 4 ఎంచుకున్నాం. అర్థవంతమైనవి మేము ఇందాకే చెప్పాను, ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలని. అందులోంచి తీసుకున్న స్ఫూర్తి తప్ప మేము ఆపద మొక్కుల మాదిరిగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ మేము చేస్తామని చెప్పి మేము చెప్పలేదు. కాబట్టి మేము ఆలోచనతో చెప్పాం, వాళ్ళు ఆపద మొక్కులు చెప్పారు. ఆ తేడా మీరు అర్థం చేసుకుంటే మంచిది. మంత్రి గారు, నేను తిరుపతిచారి, మోజో టీవీ. ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేయబోతుంది, కేసీఆర్ కార్యక్రమాలు ఎప్పటి నుండి ఉండబోతున్నాయి, ఒక క్వశ్చన్. రెండవది ఏంటంటే, గతంలో ఎన్నికల సందర్భంలో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి 20% మాత్రమే కేటాయించింది, ఎందుకు? అదేమన్నా రేపు ప్రభుత్వం వస్తే బీసీలకు ఎక్కడ న్యాయం చేయబోతురా? ఇప్పుడు రెండు కూడా మీరు మా పార్టీ అధ్యక్షుడిని అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే టికెట్లు నిర్ణయించేది పార్టీలో పార్టీ అధ్యక్షుడు, వారితో ఉండే జనరల్ సెక్రటరీలు, నేను కాదు. కాబట్టి నేను ఆ సమస్యకి నేను సమాధానం చెప్పలేను. రెండవది, ఉన్న వాటిలో రాజకీయ సమీకరణలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, గెలుపు గుర్రాలు కావాలి కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది మర్చిపోయాను, రెండవది ప్రచారం. ఎప్పటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది కదా బ్రదర్? ప్రచారం కొత్తగా మళ్ళీ ప్రారంభించేదండి? కేసీఆర్ గారు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, నిన్న కూడా కోనాయపల్లిలో మాట్లాడారు. అంటే నీకు నచ్చినట్లు ప్రచారం చేయట్లేదేమో, మరి ఆ ప్రచారం ఎప్పటి నుంచి మొదలు పెడతారో వారిని అడగాలి. టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి 5 రోజు అడుగుతూనే ఉంటాం, రోజు చొప్పున రోజు అడుగుతూనే ఉంటాం. ఇంకా అది మీరే రాట్లా బ్రదర్. చంద్రశేఖర్ గారు, వికాస్ 1 మినిట్ చంద్రశేఖర్.
యూజ్ యువర్ లంగ్ పవర్ సార్. ఎందుకు సార్ మైక్ మీకు అడగండి సార్, గట్టిగా కూర్చో. మీకు మైక్ అవసరం, ఆగండి. ఆ సార్కి మైక్ ఇవ్వండి బాస్. ఎస్ సార్. ఉద్యమకారునిగా పరిపాలన దర్శనిగా మంచి పేరు తెచ్చుకున్నాడు, అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారని మీరు చెప్పారు. అది అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే సర్వే రిపోర్ట్లో కూడా ఆయన పనితీరు బాగుంది, ఎమ్మెల్యేల పనితీరు కన్నా ముఖ్యమంత్రి పనితీరు బాగుందని చెప్పారు. కానీ సుపక్షం నుంచి కానీ విపక్షం నుంచి కానీ ఒక ప్రధానమైన విమర్శ ఉంది. సుపక్షం వాళ్ళము క్యాబినెట్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వరని అంటున్నారు, మరి విపక్షం వాళ్ళము సచివాలయం రాడంటున్నారు. ఈసారి గెలిస్తే సచివాలయానికి వస్తాడా, మరి క్యాబినెట్ మినిస్టర్కు అపాయింట్మెంట్ ఇస్తారా? స్వపక్షము విపక్షము మేమేమనుకుంటాం అన్నది కాదు, మాది ప్రజాపక్షం. మేము ప్రజలేమనుకుంటున్నారన్న దాంతో మేము ముందుకు పోతాం తప్ప, ప్రజలు ఈరోజు సంతృప్తిగా ఉన్నారు అది మా విశ్వాసం. ఎందుకంటే కేసీఆర్ గారి పనితీరు వల్ల ప్రజలకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, సవ్యంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారా లేదా, మన రేపు భవిష్యత్ అనేది వర్తమానం కంటే మెరుగ్గా ఉంటుందా లేదా, ఇది సామాన్య మనిషి తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ ఆలోచించి ఓటేసే ముందు అనుకునే ప్రశ్న. దానికి సంబంధించినంత వరకు నాకున్న అవగాహన ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఈరోజు సానుకూలత ఉంది. మీరే చెప్పారు, అంటే మీరు బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ ఇచ్చారు, కానీ డెఫినెట్గా కేసీఆర్ గారి పనితీరుకు జనామోదం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. అది ఉన్నది లేనిది డిసెంబర్ 11 మీరు చూస్తారు. కేటీఆర్జీ అది నేను చెప్పాను కదా, స్వపక్షాలు విపక్షాలు ఏమనుకుంటాయనే మాకు అనవసరం, ప్రజాపక్షం ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మాకు ఇంపార్టెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారో డిసెంబర్ 11 చూద్దాం, 12 మాట్లాడుకుందాం. అరవింద్ గారు రవి సాఫ్ట్గా ఉంది అనేది ఒక విమర్శ, అంటే దీని వెనక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉందా? అదే సందర్భంలో అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, కేసీఆర్ గారు మంత్రిగా పనిచేసిన కాలంలో ఉన్నటువంటి కొన్ని కేసుల కారణంగా టీఆర్ఎస్ సాఫ్ట్గా ఉంది అనేది. దయచేసి మీ కోరిక మేరకు నేను పూర్తిగా తెలుగులో ప్రశ్న అడిగాను, మీరు మా మిత్రుడి కోరిక మేరకు సూటిగా సమాధానం చెప్తారా? మీరు అన్నారు సాఫ్ట్గా ఉన్నామన్నారు, మేము ఎక్కడ కూడా మెత్తబడలేదు, ఎవరి పట్ల కూడా ఏనాడు మెత్తగా వైఖరి అవలంబించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు మోడీ అంటేనో రాహుల్ గాంధీ అంటేనో చంద్రబాబు అంటేనో మేము భయపడే పరిస్థితిలో మేము లేము. అవసరమైతే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించే విషయంలో దేవుడితోనైనా పంచాయతీ పెట్టుకుంటాం, ఆ విషయంలో మీకు అనుమానం అక్కర్లేదు. మేము మోడీ లేదా కేంద్రంలో ఉండే ప్రభుత్వం వాటికి జడిసే పరిస్థితి లేదు. ఆ విషయంలో మీరు రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయం కూడా మనసులో తీసేయండి. మేము పార్లమెంటుని స్తంభింపజేశాము, 1-10 ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిశాం, విజ్ఞప్తి చేశాం, కానీ దున్నపోతు మీద వానబడ్డ చందంగా వారు వ్యవహారం చేస్తే మేము చేయగలిగిందండి. ఎందుకంటే వారికి ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ, దేవ్ లెట్ దిస్ కంట్రీ డౌన్ వితౌట్ అ క్వశ్చన్. అందులో మాకేమీ రెండో ఆలోచన రెండో అభిప్రాయం లేదు. బీజేపీ పట్ల పొరపాటున కూడా సాఫ్ట్ కార్నర్ కానీ సాఫ్ట్ స్పాట్ కానీ మాకు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీని ఉనికి లేకుండా చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. 100 వాళ్ళ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత మాది, టీఆర్ఎస్. మిగతా 19 కూడా ఖచ్చితంగా ఓడగొడతాం. ఇప్పుడున్న 5 శాసనసభ్యుల్లో ఒక్కరు కూడా శాసనసభకు రాకుండా మేము బాధ్యత తీసుకుంటాం, మీకు అనుమానం అవుతాం. రెండవది, నాట్ జస్ట్ బీజేపీ బట్ కాంగ్రెస్, 2 ఫెయిల్డ్ దిస్ స్టేట్. రీఆర్గనైజేషన్ చట్టంలో చాలా మాటలు ఇచ్చారు, ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి, ఇద్దరికి కూడా నెరవేర్చలేదు వాస్తవాలు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు లేవు, వాళ్ళకి ఇక్కడ రాజకీయంగా ప్రయోజనం అనుగురే పరిస్థితి లేదు, ఉనికి లేదు, కాబట్టి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. 100% మా విశ్వాసం ఏంటంటే, ఐ డెంట్ వాంట్ టు జంప్ ద గన్, డిసెంబర్ 11 వరకు మా ఫోకస్ అంతా రాష్ట్ర రాజకీయాల మీద ఉంది. 11 తర్వాత డెఫినెట్గా వీల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ అవర్ ఎఫర్ట్స్ టు గ్యాదర్ మోర్ లైక్ మైండెడ్ పార్టీస్ అక్రాస్ ద కంట్రీ. మేము ఇదివరకే ప్రారంభించాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇతరులు నిద్రలోంచి లేకముందే, మెలకువకముందే, మేము ఆల్రెడీ కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికను తయారు చేస్తామని ప్రయత్నాలు ఆరంభించింది కేసీఆర్ గారు. ఆయన తప్పకుండా ఫెడరల్ వ్యవస్థలో
రాష్ట్రాలను ఇంకా బలోపేతం చేయాలి, ఇంకింత బలంగా ముందుకు పోవాలి, కేంద్రాలు మరింత కేంద్రం తన అధికారాన్ని మరింత వికేంద్రీకరించాలి. నిజమైన ఫెడరల్ రిపబ్లిక్ అంటే రాష్ట్రాలు బాగుంటేనే, స్ట్రాంగర్ ద స్టేట్ స్ట్రాంగర్ ద కంట్రీ అనే నినాదంతో ముందుకు పోతున్నాం. మా ఆలోచన 2019లో ఏదో కొంతమంది దగ్గర తీసుకొని అధికారాన్ని పట్టుకొని లేదా వాళ్ళ జుట్టున చేతిలో పట్టుకోవాలనేది కాదు. ఒక స్ఫూర్తివంతమైన ఆలోచన, ఈ దేశం బాగుపడాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఫెయిల్ అయినాయి. మాకు అందులో సెకండ్ థాట్ కానీ సెకండ్ అభిప్రాయం కానీ లేదు. హిందీ మిలాప్ సే హూ వికాస్ జగతాప్. రోజగార్ కే విషయ మే ఆప్నే కహా కే బహుత్ అచ్చీ బాత్ హై, 1,09,000 విత్త విభాగ్ నే హరీ జెండీ దిఖాయి హై ఔర్ 87,000 పర్ ఆప్నే నోటిఫికేషన్ దియా హై ఔర్ 38,000 కీ భర్తీ ప్రక్రియా పారదర్శితా సే పూరీ కీ హై. యే ఆప్కీ ప్రశంసా కే లియే అచ్చీ బాత్ హై, లేకిన్ శేష్ రోజగార్ ఆప్ క్యో నహీ దే పాయే, ఇస్కా కారణ క్యా హై? 4,500 సాల్ ఆప్కీ సర్కార్ క్యా నహీ దే పాయే రోజగార్ నౌకరియా నౌకరియా క్యో నహీ? ఆప్నే కహా कि 38,000 हमने कंप्लीट किया, तो क्या नहीं दे पाए? बचे हुए रोजगार 1,09,000 में से 38,000 आपने दे दिए हैं. आपको ये प्रश्न करना चाहिए कांग्रेस वालों से जिन्होंने क्यों नहीं दे पाए. सुनिए तो, सुनिए तो, जिनकी दखलअंदाजी की वजह से, जिनके वजह से बाकी नोटिफिकेशन रुक गए, जिनके वजह से आज इन बाकी वैकेंसीज को फिल करने में हमें दिक्कत होती है, जिन्होंने इसका जिम्मेदारी लिया, जिन्होंने हर चीज को यहाँ रोकने की और हर चीज में रुकावट डालने की जिम्मेदारी लिया, उनसे प्रश्न पूछिए, हमसे क्या पूछे. हम तो यही कह रहे हैं कि हर साल हमने करीब 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 10,000 तक रोजगार देने की गवर्नमेंट सेक्टर में हमने पूरी कोशिश की. उन्होंने 2004 से 2014 तक ऑन एन एवरेज पर ईयर 1,000 भी नौकरी उन्होंने नहीं दिया. तो जो लोग 10,000 दिए, 10 गुना ज्यादा दिए, उनसे क्या पूछेंगे आप? केटीआर जी, एक मिनट गोपराज గోపరాజు అండి, మోజో టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కరప్షన్. అయితే ఈ 4.5 ఏళ్లలో అనేక కోట్ల రూపాయలు పథకాలు కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ఇచ్చారు, వాటికి సంబంధించిన డబ్బు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. సో ప్రజలకు అవి సంక్షేమ పథకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రామాలలో ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇవ్వడంలో లోకల్లో కొంతమంది అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, చాలామంది నాసిరకమైనటువంటి రోడ్లు కానీ నాసిరకమైనటువంటి విషయాలు కాంట్రాక్టర్లు కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంత గ్రామాలలో రోడ్లు అయితే వేశారు కానీ నాసిరకంగా ఉన్నాయి, కనెక్షన్స్ ఇచ్చారు నాసిరకంగా ఉన్నాయి, పలానా పని చేశారు నాసిరకంగా ఉన్నాయి. సో ఇదంతా కూడా కరప్షన్ వల్లనే జరిగింది అనేది వాళ్ళ భావన. సో నెక్స్ట్ 5 ఏళ్లలో దాన్ని ఏమన్నా రూపుమాపడానికి కానీ కనీసం కొంత తగ్గించడానికి కానీ ఏమన్నా ప్రయత్నం చేస్తారు? సార్, ఐ రిక్వెస్ట్ యూ, జనరలైజ్ చేయడం, ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేయడం మంచిది కాదు. అంటే మీరు ఎట చెప్తున్నారంటే ఇంకా రాష్ట్రంలో జరిగిన ప్రతి పనిలో నాణ్యత లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల, కొన్ని విలేజెస్, మరి కొన్ని చోట్ల ఉంటే నిర్దిష్టంగా మాట్లాడాలి, ఫలానా చోట ఉంది అని చెప్పొచ్చు. జనరల్గా మొత్తం అంతా కూడా వేల కోట్లతో చేపట్టిన ప్రతి పని, ప్రతి రోడ్డు నాశరకంగా ఉంది, ప్రతి డ్యాము నాశరకంగా, కొన్ని చోట్ల ఎక్కడైనా దానికి విజిలెన్స్ ఉంది, దానికి సంబంధించిన దానికి సంబంధించిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్లో ఉన్నాయి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. దానికి మేమేమి అతీతులం కాదు, మినాయింపు కాదు, చేస్తాం. ఇందాకే చెప్పాను, వ్యక్తి కేంద్రంగా కాకుండా వ్యవస్థ కేంద్రంగా పనులు ప్రారంభం జరిగినప్పుడు, పనులు జరిగినప్పుడు మార్పు వస్తుంది. అది కరప్షన్ విషయం కానీ ఇతర విషయాల్లో కానీ మార్పు వస్తుంది. బిల్డింగ్ పర్మిషన్స్, ఇండస్ట్రియల్ క్లియరెన్సెస్, ఈరోజు ఆ మార్పు వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల తీసుకురావాల్సి వస్తే, రిఫార్మ్స్ తీసుకురావాల్సి వస్తే తీసుకొస్తాం. కేటీఆర్ గారు, ఐ థింక్ యూర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. కేటీఆర్ గారు, ఏక్ సవాల్. Yes sir. हर राजनीतिक पार्टी और हर राजनेता ये मांग जब चुनाव में जाता है तो कहता है कि हमें गरीब का, गांव का, नीचे के लोगों का उत्थान करना है. जब अगले साल वो नेता अपना नामांकन भरता है, एफिडेविट देता है, तो पता चलती है कि उसकी संपत्ति 2 करोड़, 4 करोड़, 10 करोड़ या हर साल 2 करोड़ बढ़ी. उस गाँव का उत्थान नहीं होता, जबकि राज्य के हालात नेता के लिए भी, आम जनता के लिए भी सेम होते, परिस्थितियां सेम होती है. अधिकारी, ऐसा क्या होता है कि नेताओं की संपत्ति और उनकी चीजें लगातार बढ़ती हैं, उस अपेक्षा में गांव के गरीब के, जिनके लिए वो वोट मांग के नेता बनते, उनकी नहीं बढ़ती? आप एक राजनेता है, आप इस चीज को महसूस करते हो, मंत्री भी रहे हैं, तो कैसे महसूस करते हैं कि नेताओं की इतनी ज्यादा बढ़ जाती है और आम गरीब जनता उसके लिए फिर एक साल वादा करते हैं कि अब की बार जब जीतेंगे तो आपको ऐसा करेंगे? आपको एक बात बता दें, मैं सारे नेताओं के लिए मैं यहाँ बैठा नहीं हूँ, मैं सबका स्पोक्स पर्सन थोड़ी हूँ. पहली बात, जिन जिनका भी संपत्ति बढ़ा है, आप उन्हीं से पूछ लीजिए कि क्यों बढ़ा, कैसे बढ़ा, क्या हुआ.
और दूसरी बात मैं आपको याद दिलाना चाहता हूँ, शायद आप तेलंगाना में रहते हैं कि यहाँ के नागरिक है नहीं, मुझे नहीं पता, आप शायद उत्तर प्रदेश या बिहार या कोई और राज्य की बात कर रहे होंगे जहाँ कोई चीज़ नहीं बदलती। हमारे तेलंगाना में आप क्षेत्र में जाइए, क्षेत्र में जाके यहाँ की परिस्थिति देखिए, यहाँ की माहौल देखिए, बहुत अलग आपको महसूस होगा। मैं आपसे विनती करता हूँ, प्रार्थना करता हूँ, जब आप स्वीपिंग जनरलाइजेशन करते हैं, पूरा देश के बारे में जब बात करने लगते हैं, पूरी तरह से सोच समझ के बोलिए। अगर कोई नेता की संपत्ति बढ़ी तो उस पर अगर आपको कार्रवाई करवानी है तो फिर जरूर कराइए। अगर कोई आपने बहुत लंबा चौड़ा भाषण दिया यार, मैंने पूरा सुन लिया, क्यों आपको क्या आपत्ति है मैं अगर मैं उसका उत्तर दे रहा हूँ तो? सीधी बात है, मैं यहाँ सारे नेताओं के लिए मैं कोई स्पोक्स पर्सन थोड़ी हूँ। अगर आप मेरी संपत्ति की सवाल करेंगे तो मैं जरूर अपना एफिडेविट दे दूंगा आपको, देख लीजिए, बट बाकी लोगों से मेरा क्या वास्ता है? ठीक है सर। सर నేను శివారెడ్డి V6 న్యూస్ నుంచి మాట్లాడుతున్నా సార్. చంద్రబాబు నాయుడు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు తెలంగాణ గురించి. ఎందుకు భయ సార్? సార్ తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉండకూడదో తెలంగాణ ప్రభుత్వం చూసి నేర్చుకోమని వాళ్ళ లీడర్లకు చెప్తున్నారు. ఆ వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ తప్పులు చేయకూడదని చెప్తున్నారు. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇక ఆయన గురించి మాట్లాడడం వద్దులే అనవసరం, కానీ ప్రజలే పట్టించుకోవడం మానేశారు ఆ పార్టీని. ఇక్కడ సొంతంగా పోటీ చేసే దమ్ము లేదు, ఆయనే మాట్లాడు మాత్రం. సుశీల్, సుశీల్ నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సుశీల్. అంత గొప్ప పరిపాలనా దక్షుడైతే చంద్రబాబు నాయుడు ఎందుకు 119 స్థానాల్లో పోటీ చేయలేదు? తెలుగుదేశం ఇక్కడ అంత గొప్ప నాయకుడు, వీరుడు, శూరుడు, ఎప్పుడన్నా జీవితంలో ఒంటరిగా పోటీ చేశాడు ఆయన? ఎక్కడన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి పొరపాటున? అందుకే చెప్పాను స్వయం ప్రకాశం లేని చంద్రుడు ఎవరన్నా ఉన్నాడంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. ఆయన కూడా వేరే వాళ్ళకు శుద్ధులు చెప్తాడు. అరే ఆయన అవకాశవాద రాజకీయాలకు ఊసరవేలు సిగ్గుపడే విధంగా రంగులు మార్చేదానికి అన్నిటికీ గొప్ప మహానుభావుడు, గొప్ప ప్రతిరూపం ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన మాకు నీతులు చెప్తే ఎట్లా బ్రదర్? సుశీల్ ప్లీజ్. ఎస్ సుశీల్ గారు. సార్ దిస్ ఇస్ సుశీల్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక ఫాదర్కు సన్ దగ్గర నుండి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏముండే? మీరు ఎందుకు ఇచ్చినారు? ఫర్ వాట్ రీజన్స్? రిటర్న్ ఏమైనా ఉన్నదా? అడగదు, ఒకటి చెప్పండి. ఎప్పుడు ఇస్తా అన్నాడు సుశీల్? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకు ఉన్నాడు, మీ కొడుకు టీఆర్ఎస్ కోటేస్తానని నాకు చెప్పాడు, అది వేరే విషయం. కానీ లిజన్, ఫాదర్కి సన్కి ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఉండవా? అంటే మీ కుటుంబంలో మీకు ఆ మాత్రం మానవ సంబంధాలు ఉండవా ఒకరికొకరికి? అవసరం పడితే చేపలు తీసుకోరా, అది కూడా ఒక ఇష్యూవా? అసలు ఆ వార్త రాసిన ఆయన అడగాల? అంటే ఒక అంత ఆవేశం వద్దు, అంత ఆవేశం వద్దు. డెఫినెట్గా పొందుపరచాలిగా. వద్దు వద్దు వద్దు, నేను అడిగేది ఒకటే. మీ కుటుంబంలో మీరు మీ కొడుక్కి పాకెట్ మనీ ఇవ్వరా? మీ కొడుకు ఎప్పుడైనా మీకు అవసరం పడితే 4 రూపాయలు ఇవ్వడా? అదొక పెద్ద ఇష్యూ. అసలు ఆ వార్త రాసిన వ్యక్తిని అడగాల, అదో వార్త, అసలు అదో వార్త ప్రచురణార్హము, దానికి అర్హత ఉన్న వార్త అది? కుటుంబంలో ఇద్దరు కుటుంబ సభ్యులు తండ్రి కొడుకు మధ్యన ఆర్థిక పరమైన సంబంధాలు ఉండవండి? రాయడం, దాని మీద క్వశ్చన్ అడగడం, ఇంకా ఏమనాలి నేను మిమ్మల్ని? నేను ఇప్పుడు రవికాంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుంటే మీరు అడగాలి, రవికాంత్కు మీకు ఏ రకమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అని అడిగితే అర్థం ఉంది. తండ్రి కొడుకుల మధ్యన ఇచ్చిపుచ్చుకునేది ఉండదా? ఇప్పుడు మీ టైమ్స్ ఆఫ్ యూనిటీ ఆయన పేరేడు వినీత్ జైన్ ఉన్నాడు, ఆయనకు పెళ్ళైందో నాకు తెలియదు, మరి ఆయనకి వాళ్ళ ఫాదర్కి లేదా ఆయనకి వాళ్ళ పిల్లలకి ఆర్థిక సంబంధాలు ఉండవా? ఎట్లా నాకు అర్థం కాదు ఆ వార్త ఎందుకు రాస్తారు, దాన్ని ఎందుకు అడుగుతారు, దాని ఇష్యూలాగా ఎందుకు మాట్లాడతారు? సార్, సార్, ఎన్నికలు, ఎన్నిక సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నమ్మనా ఫ్రెండ్లీ క్వశ్చన్ సార్, సార్, ఇట్ ఇస్ ఎ సిల్లీ క్వశ్చన్, సారీ టు సే దిస్, ఆ రాసిన ఐటమే సిలియర్, ఐ కాంట్ బట్ సే ఎనీథింగ్ సార్. అగైన్ కాదు, మీకు రాజకీయ నాయకుల్ని చిన్నగా చేసి పెట్టడం అనే ఒక ఎజెండా పెట్టుకుని రాసిన ఐటమ్ అది. ఏదైనా తండ్రి కొడుకుల మధ్యన ఆర్థిక సంబంధాలు ఉండవా? నీ పిల్లలకు నువ్వు డబ్బులు ఇవ్వా? మరి అది వార్త, నాకు అర్థం కాదు అది వార్తలాగా రాసి. నాట్ సేయింగ్ దిస్ యూ సుశీల్, ద క్వశ్చన్, ద ఐటమ్ దట్ వాస్ పబ్లిష్డ్ దట్ వాస్ రియలీ హర్ట్ఫుల్. యూ డోంట్ థింక్ అ ఫాదర్ అండ్ అ సన్ విల్ హ్యావ్ ఎన్ ఎకనామిక్ రిలేషన్షిప్? And it comes as a surprise and you mock it? Not you, but the gentleman who wrote it and who published it? What nonsense? Sir, Ramna, please. Ennikalu samipistunna vela, మీ మధ్య కాలంలో మీరు అన్నారు ఇంతకుముందు మీ పార్టీలోకే చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులు మీ పార్టీలోకి రాబోతున్నారని చెప్పి, కానీ సిచ్యువేషన్ చూస్తే నిన్న నుంచి ఇద్దరు ఎంపీలు మీ పార్టీలో నుంచి పోతారని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మీ ఎంపీ కూడా దాన్ని ఎండార్స్ చేశారు, ఒక ఇద్దరు కాదు ముగ్గురు వెళ్తున్నారని చెప్పి. సో దానికి ఆయన ఏం రాశారో నువ్వు మొత్తం చదివినట్లేవు, హెడ్లైన్ చదివి వదిలేసినట్టున్నావు, చదవచ్చు. లేదండి, మొత్తం చదివా, చదవలేదు, నేను చెప్తున్నాను. అంటే ప్రచారాన్ని ఏమంటారని? ఇప్పుడు ప్రచారంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్నికల సమయంలో పార్టీలు మారడాలు, రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి పోవడాలు అవి చాలా జరుగుతాయి, అది మీరు గమనిస్తూనే ఉన్నారు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, ఒక మన దగ్గరే కాదు. నిన్న రాజస్థాన్లో ఒక ఆయన కాంగ్రెస్లో పోయాడు బీజేపీ ఆయన,
ఇవి ఎలక్షన్ల టైంలో జరుగుతూ ఉంటాయి, అది పెద్ద ఇష్యూ కింద చూడాల్సిన అవసరం లేదు, గొప్ప విషయం కూడా కాదు. అల్టిమేట్లీ రమణ గారు, ప్రజలు ఎటువైపు ఉండారు అనేది, ఎటువైపు ఉన్నారు అనేది నేను ఇందాక చెప్పాను రవికాంత్ రెడ్డి గారికి, మీరు ఆలస్యంగా వచ్చారు. డిసెంబర్ 11 నాడు తేలుతుంది, 12 నాడు నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ, అప్పుడు మీరు అడగండి, నేను చెప్తాను. మీరు అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశారు, అందులో భాగంగా షీ టీమ్స్ అదంతా మహిళల కోసం చాలా చేశారని చెప్పారు కూడా. బట్ మహిళా కమిషన్ కొత్తగా వేయలేదు. తర్వాత దురదృష్టం ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖకి కూడా మేల్ మినిస్టర్ ఉన్నారు. క్యాబినెట్లో గతంలో అంటే మీ గవర్నమెంట్లో క్యాబినెట్లో మహిళలు లేరు, అంటే నిర్ణయాధికారంలో మహిళలు లేరు. ఇప్పుడు ఈసారి ఇచ్చిన సీట్లలో కూడా ఎక్కువ శాతం మహిళలు లేరు. సో అంటే ఇంకా మీరు ఇస్తే మేము తీసుకునే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు రక్షణ ఇస్తే మేము తీసుకునే, లేదంటే మీరు ఇస్తే మేము తీసుకునే పరిస్థితేనా? లేదు అంటే తెలంగాణ ఉమెన్ లేరా? వి డోంట్ మైండ్ బీయింగ్ గవర్న్ బై అ ఫీమేల్ మినిస్టర్, అ లేడీ మినిస్టర్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ దానికి కారణాలు రాజకీయంగా ఉంటాయి, సమీకరణలు ఉంటాయి, రకరకాల ఆర్గ్యుమెంట్ కోసం నేను రాలేదు ఇక్కడికి. యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, ఐ ఆన్సర్డ్, ఐ విల్ ఆన్సర్ వెదర్ యూ లైక్ మై ఆన్సర్ ఆర్ నాట్, ఐ లీవ్ ఇట్ టు యూ. కానీ రాజకీయాల్లో రాజకీయ సమీకరణలు ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరచ్చు, కుదరకపోవచ్చు. అది ఐఎమ్ డిలైటెడ్ మా యువర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐ డోంట్ మైండ్ బీయింగ్ గవర్న్ బై లేడీ మినిస్టర్, బట్ ది ఫ్యాక్ట్ ఇస్ వెదర్ యూ లైక్ మై ఆన్సర్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెండ్, అది అయి జరిగింది. భవిష్యత్తులో డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంది, దానికి అంత ఆవేశం ఉంది. Let me remind all the journalists that, you know, this press conference, they generally, you know, we have a right to ask question and the guests have a right to answer, right to answer and right to leave the question. So you have to respect that as well. Yeah, Uma, yeah, someone said, yeah. So two MPs of are joining, are unhappy with TRS and are planning to join. Says who? Sorry? Says who? Who said that to you? Congress leader Revanth Reddy has claimed that two of the MPs are... I do not respond to speculation. I do not respond to nonsensical rhetoric from worthless leaders. So let's leave it at that. How you see these kind of allegations or these kind of claims coming out from Congress? Mera uttar to sun lo pehle. I said I won't respond to nonsensical, whimsical statements from worthless leaders. अब मेरा उत्तर सुनते नहीं हो, दूसरा क्वेश्चन पूछते हो, मैं क्या करूं यार? ओके या सी एज आई टोल्ड यू, ही हैज द राइट टू आंसर, राइट टू लीव द क्वेश्चन, सो इट्स नॉट पेस्टर. हेलो हेलो, ఎవరు చెప్పారండి మీ సి? మళ్ళీ చెప్తా ఉన్నా, మేము ఏం చేశామో, మీకు లిఖిత పూర్వకంగా ఏ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం, మీకు సాధికారంగా లెక్క సమర్పిస్తాను. ఇంకా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే నేను చేయగలిగింది. మళ్ళీ చెప్తా ఉన్నా బ్రదర్, ఎన్నికలు, రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల ఎంపికలు ఒక ప్రాతిపదికన జరగవు, దానికి రకరకాల ప్రాతిపదికలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు. ఓకే, థ్యాంక్ యూ జెంట్మెన్. ద లాస్ట్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ విల్ బి, ఆకలి ఏట్లేదా మీకు? ప్రెరోగేటివ్ ఆఫ్ ఓకే లాస్ట్ క్వశ్చన్ సెక్రటరీ రాజమౌళి చారి. మీ సెక్రటరీ సార్. ఎస్ సార్, మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నాము మీ నాయకత్వంలో. అలాగే మీరు పెద్ద మనసుతో కార్పస్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ప్రెస్ క్లబ్కి చాలా మద్దతు ప్రకటించారు, మద్దతుగా ఉన్నారు. అదే